Saraswatim Satyavasam. Environment makes a man, a perfect man. ఒక గురుకులం గురించి తెలుసు, విద్యా పీఠాల గురించి తెలుసు, రవీంద్రుని శాంతినికేతన్ గురించి తెలుసు. కానీ ఇది 25 సంవత్సరాలుగా ఒక ఉత్తమ నటుడిగా ఆంధ్ర ప్రజానీకం గుండెల్లో చోటు చేసుకున్న మీ డాక్టర్ మోహన్ బాబు రూపొందించిన శ్రీ విద్యానికేతన్. చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చని చెట్లు, ఆరోగ్యకరమైన వాతావరణంలో 40 ఎకరాల సువిశాలమైన ప్రదేశంలో సుందర భవన సముదాయాలతో కోట్లాది రూపాయల ఖర్చుతో నిర్మించిన ప్రతిష్టాత్మక విద్యా సంస్థ శ్రీ విద్యా నికేతన్ రెసిడెన్షియల్ స్కూల్. ది హార్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఇస్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ ది హార్ట్. ఇది డాక్టర్ మోహన్ బాబు అభిప్రాయం. ఒక అధ్యాపకుడిగా జీవితాన్ని ప్రారంభించి నటుడిగా స్థిరపడి విద్యా దానాన్ని మించిన దానం మరొకటి లేదని గుర్తించి తన కష్టార్జితానంతా ఒక అందమైన శ్రీ విద్యా నికేతనగా రూపొందించిన రూపశిల్పి డాక్టర్ మోహన్ బాబు. తిరుపతి పుణ్యక్షేత్రానికి 14 కిలోమీటర్ల దూరంలో అత్యంత ఆధునికమైన రీతిలో విద్యార్థులు తాము ఎక్కడున్నామో తెలియనంత తన్మయత్వంలో చదువుకునే విద్యా సంస్థ ఇది. ఇదే డాక్టర్ మోహన్ బాబు వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్. ఆధునిక పరికరాలు, ఎన్నో స్పెసిమెన్స్, మోడల్స్, చార్ట్స్తో కూడిన ల్యాబొరేటరీ. ఈ సంస్థకు నిజమైన ఆస్తులు అనుభవం, అంకితభావం గల అధ్యాపకుడు. నాటి నుంచి నేటి వరకు వేలాది పుస్తకాలు, జనరల్ ఎడ్యుకేషన్కి ఈ గ్రంథాలయం పునాది. అన్నింటినీ మించి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కంప్యూటర్స్, వీసెట్ సౌకర్యం కలిగిన ఏకైక రెసిడెన్షియల్ స్కూల్. భోజనాలు చేసే ముందు విద్యార్థులు చేసే ప్రార్థన భారతీయ సంస్కృతికి నిలువుటద్దు. శుచి శుభ్రత ఇక్కడ ప్రధాన అంశం. డైటీషియన్ సలహాలతో రుచికరమైన, పుష్టికరమైన ఆహారం తయారు చేస్తారు. అన్నింటిని మించి డాక్టర్ మోహన్ బాబు విద్యార్థుల దృష్టిలో హీరో కాదు, ఒక అన్న, ఒక అంకుల్. మ్యూజిక్ ఇస్ ఎ వే ఆఫ్ లైఫ్. శారీరక ఆరోగ్యం ఉన్నప్పుడే మానసిక ఆరోగ్యం ఉంటుంది. శ్రీ విద్యానికేతన్ విద్యార్థులు వివిధ క్రీడలలో ఎంతో ఆసక్తి చూపడానికి కారణం అక్కడ కల్పించబడ్డ సౌకర్యాలు. వీటన్నింటిని మించి క్రమశిక్షణకు మారుపేరు శ్రీ విద్యానికేతన్. క్రమశిక్షణతో కూడిన చదువే మనిషిని ఉత్తమ పౌరుని చేస్తుంది. దానికి డాక్టర్ మోహన్ బాబు తీసుకున్న శ్రద్ధ ఉదయం విద్యార్థి విద్యార్థులు లేవడం దగ్గర నుంచి రాత్రి పడుకునేటంత వరకు ప్రతి నిమిషం ఏం చెయ్యాలో, ఎలా ప్రవర్తించాలో గైడ్ లైన్సే ఈ సంస్థకి ప్రత్యేకత. 24 గంటలు పుస్తకాలు పట్టుకుంటేనే మంచి చదువు అనుకుంటే అది పొరపాటు. పిల్లలకు మానసిక విద్య, శారీరక విద్య, ఆధ్యాత్మిక విద్య కావాలి. ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం మరొకట్లేదు. అందుకే శ్రీ విద్యానికేతన్లోని ఒక్కొక్క విద్యార్థిని, విద్యార్థులు అన్ని రకాల ఆటల్లోనూ, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ ఆరితేరడానికి అన్ని సదుపాయాలు కలగజేసింది ఈ సంస్థ. ప్రతి సంవత్సరం నిర్వహించే స్పోర్ట్స్ డే అందులో చదివే విద్యార్థిని, విద్యార్థులకు పండగ రోజు. ఆ రోజు రాష్ట్రంలోని వివిధ రంగాల్లోని పెద్దల్ని ఆహ్వానించి వారి ముందు విద్యార్థులతో కార్యక్రమాలు నిర్వహించడం ఈ సంస్థ ప్రత్యేకత. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా విభిన్న సంస్కృతుల వారసులైన విద్యార్థుల ఐక్య కలయిక శ్రీ విద్యానికేతన్. కుల, మత, వర్గ, వర్ణరహితంగా మెరిట్ ఉన్న విద్యార్థిని, విద్యార్థులకు 25% ఉచిత విద్యను కల్పించడం డాక్టర్ మోహన్ బాబు ఔదార్యానికి నిదర్శనం. రైట్ ఎడ్యుకేషన్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్, సిబిఎస్ఈ స్టేట్ సిలబస్లతో కో ఎడ్యుకేషనల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 4th క్లాస్ to 10th క్లాస్ శ్రీ విద్యానికేతన్ రెసిడెన్షియల్ స్కూల్. ఇప్పుడు మీరు చూడబోయే ఈ చిత్రానికి ప్రత్యక్షంగా మీరు చూపే ఆదరణ పరోక్షంగా ఈ విద్యా సంస్థ మరింత ఉన్నత శిఖరాలను తీసుకువెళ్ళడానికి ఉపకరిస్తుంది. మాతర్నమామి కమలే కమలాయతాక్షీ, శ్రీ విష్ణు హృత్కమలవాసినీ విశ్వమాతః, క్షీరోదరే కమల కోమల గర్భగౌరీ, లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే, లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే.
ప్రసిద్ధులు లోక ప్రసిద్ధులు ఇందరుండగా అగ్రాసనమిచ్చుటకు అతి నికృష్టుడు కష్ట చరిత్రుడు నీకీ కుష్ఠుడే లభించన సమర్థులైన జనపాలకులెందరినో నిరసించి ఒక పశుపాలకుని పూజించుటకు నీకెంతటి ధైర్యము. మీ భారతీయులంతా నాకు స్నేహితులు. మా వంటవాడు భారతీయుడు, మా తోటవాడు భారతీయుడు, మా పనివాడు భారతీయుడు, మా దీపాలు ముట్టించేవాడు భారతీయుడు. అరిస్తే చరుస్తా, చరిస్తే కరుస్తా, కరిస్తే నిన్ను కూడా బొక్కలో వేస్తా. కమర్దా ఆడదంటే అలుస, నిమ్మకాయ పులుస, కోడికూర దినుస, కంట్లు నలుస అంటూ లెక్చర్లు మాక అడుసుల్లో తొక్కేస్తాడు. రిలేషన్షిప్ బిట్వీన్ టూ పర్సన్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ మస్ట్ బి లైక్ ఎ ఫిష్ అండ్ వాటర్, బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఎ ఫిష్ అండ్ ఎ ఫిషర్ మ్యాన్. నిన్ను చూసి పొంగిపోయే చదువులమ్మాహిరి, నన్ను చేరుకుంది చెలి మాధురి. రామన్న రాయలసీమ రామన్న చౌదరి, రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి, రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి. రాతిబొమ్మలా ఆగిపోయాడు. అవును, రామన్న చౌదరి చిన్నవాళ్లకి చిరుత పులి, పెద్దవాళ్లకు పెద్ద పులి. ఎవరితను? రాయలసీమ రామన్న చౌదరి తాతలు,
వారి కాలంలోనే సీమను వదిలి ఈ ప్రాంతంలోనే స్థిరపడ్డాడు. వేలాది ఎకరాలు సంపాదించి జమీందారులుగా ఖ్యాతి పొందారు. అందుకే రామన్న చౌదరిని అందరూ రాయలసీమ రామన్న చౌదరి అంటారు. గుమ్మం దాటవలసి వస్తే నల్ల చొక్కా వేసుకుని బయలుదేరుతాడు. వీధి గుమ్మాన్ని వదిలిపెట్టి పెరటి గుమ్మం వైపు నుంచే వెళతాడు. ఎందుకో ఈమె సీతారత్నం, రామన్న చౌదరి అడుగులు అడుగు వేసి అతను మడుగులో దిగమంటే దిగే భార్య, తండ్రి కంటి చూపుతోనే సమస్తం అర్థం చేసుకునే పెద్ద కొడుకు మురళి, ఇతను ఇంజనీరింగ్ చదువుతున్న రెండో కొడుకు రఘు, తన భుజం మీదున్న జందెం కంటే ప్రేమగా స్నేహితంగా చౌదరిని ప్రేమించే ఒకే ఒక వ్యక్తి ఈ వెంకట శాస్త్రి. ఇంతమంది తనను ప్రేమించిన రామన్న చౌదరి మాత్రం భూమిని ప్రేమిస్తాడు. తన కండతో, తన అండతో, తన మొండితనంతో కావాలనుకున్న దాన్ని ఆక్రమిస్తాడు, కాదన్న వాళ్లను కాలరాస్తాడు. ఈ భూమి మొత్తం నాది అని ఒక మ్యాప్ వేయించుకున్నాడు. ఈ కనిపించే మ్యాప్లో 90% అతను ఇప్పటికే ఆక్రమించుకున్నాడు. ఈమె పేరు నాగసులోచన. ఈ ముసలమ్మ నాగసులోచనకు బామ్మ. వీళ్ళైదెకరాలను మాత్రం ఆక్రమించుకోకుండా వదిలిపెట్టాడు రామన్న చౌదరి. అంతేకాదు, నాగసులోచనకు అప్పుడప్పుడు డబ్బు సాయం కూడా చేస్తుంటాడు. ఇక మిగిలింది ఇదిగో ఈ సుబ్బారాయుడి 10 ఎకరాల పొలం. గుండె బలం తనకుందంటాడు. ఇతను పహిల్వాన్ పాపాల. తన 15 ఎకరాల పొలం రామన్న చౌదరికి ఇవ్వనని అడ్డం తిరిగాడు. ఈ సాంబశివరావు తనకున్న 30 ఎకరాల పొలం ఇవ్వనన్నాడు. ఏ పనైనా తెలివితో చెయ్యాలంటాడు ఇతను. ఇవన్నీ ఒకప్పుడు రామన్న చౌదరి తండ్రి పొలాలు. వీళ్లు కౌలుదారు. కౌలుదారి యాక్ట్ కింద వీళ్లు కోర్టుకెక్కి 15 ఏళ్లు గడిచాక గెలిచారు. అందుకే రామన్న చౌదరి కన్ను ఈ మన్ను మీద ఇప్పుడు పడింది. తన కుడిభుజం అన్వర్ని పొలం స్వాధీనం చెయ్యమని సుబ్బారాయుడి దగ్గరికి పంపాడు. రామన్న చౌదరి గారు వచ్చారు. కబరు తెచ్చావును కదా, ఇవాళ కవరు దస్తావేజు తెచ్చాను, వచ్చి సంతకం పెట్టు. వెయ్యనా
people. Hey, Suparadu! Konda Chilva Notulu Kantam Padutun now. Chest now! Aku Tippaka Munde Santakam Pettai. Aina Aku Tippate Em Avutundi Niku Telusu Kada? Anta Chavadachinu Nen Kadule. Naa Yanaka Mala Balagam Undi. Em Chesukuntado Chesukomanu. దస్తావేజుల మీద సంతకం పెట్టడానికి కూడా రెండు రోజులు గడివేయండి. నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగాల్సింది వాయిదా వేయను, రేపు జరగబోయే దాని గురించి ఆలోచించను. ఈ రామన్న పాదం తగ్గగానే ఈ భూమి నా సొంతం. బలవంతుడు ఎదురు వచ్చినప్పుడు తల వంచిన వాడు బాగుపడతాడు, ఎదిరించిన వాడు బాగులు పడతాడు. రామన్న చౌదరి. బతుకైనా ఆ హరివిల్లు ఆహా ఏ మందం
పెరగాలా అనుకుంటే ఆ పచ్చని పచ్చిక పావడా కదా. మడులకు చుట్టూరా దిగించిన కంచే ఒక ఒడ్డాణంలా ఎంత బాగుంది. కిలకిల కిల కిల చిలకల అలికిడి గాజుల తవ్వడిగా కులములు కలుపులు తీసే జాడల పాటలు అందలుగా కరకలు చిలికిన బురద జలాలే గంధాలైపోగా కనులకు కనపడి మరి మా కానే తెలుగు పడుచులాగా ఎదురేలే తింకా అది లించే కన్నం ఏదో సాధించే కొరకే ఈ జన్మం ఆ దైవం మన కోసం అడుగడుగున చేతులు సాచే ఉన్నాడు జీవితం ఆటల తోడపట్ట పోయిన ప్రతి సంవత్సరం మర్చిపోకుండా కడుతున్నావమ్మా. దీర్ఘ సుమంగళి భవ. మంచి మట్టి గాజులు వేయించుకోమ్మా, ఈ పేదవాడిని ఇంతకన్నా ఇచ్చుకోలేడు. మట్టి గాజులు ముత్తేదికి శుభం అన్నయ్య. అవును, ఈ రోజు పూజ బాగా భారీగా చేసావమ్మా. ఎందుకు అలా అడుగుతున్నావు? నిన్న మీ ఆయన ఇంత పాపం చేశాడు. ఆయన వస్తున్నారు. ఎరా వెంకన్న, ఇందాకటి నుంచి ఆకాశవాణి వార్తలు వినిపిస్తున్నాయి, నన్ను చూడగానే టక్కున కరెంటు పోయింది. ఏమిటి, నువ్వు మమ్మల్ని మాట్లాడిస్తే కదా తప్పమ్మా. అంతేనా, పొద్దున్నే తపాలా మోసిన సంగతి నాకు తెలిసిపోయిందని భయం. నేను తపాలా మోసానా? ఏం చేయలేమ్మా, వీడి గురించి నేను ఏమైనా చెప్పానా? ఇంతకుముందే కదా అన్నయ్య ఆయన ఇంత పాపం చేశారన్నా. అయ్యో, దేవుని ముందైనా నువ్వు అబద్ధం చెప్పగలవేమో కానీ మీ ఆయన ముందు నువ్వు అబద్ధం చెప్పలేవు. వెంకన్న, సీత చేత రాఖీ ఎందుకు కట్టించుకున్నావు? నా చెల్లెలి కాపురం బాగుండాలని. మరి నువ్వు అన్న జీవితం చల్లగా ఉండాలని కోరుకున్నావా? కోరుకున్నానండి. ఏం కోరుకున్నావు? వాడు గులాబీ తోట ఎండిపోయిందని తెలుసా? ఇదిగో సీత, రాఖీ కట్టించుకున్న చేత్తోనే ఈ డబ్బులు వాడికి. రాముడు, గులాబీ తోట ఎండిపోయిందని నాకెలా తెలుసు అనేగా? నా కన్ను నాకు కావలసిన పొలాన్నే కాదురా, నా ఆత్మీయుల కష్టాలు కూడా చూస్తుంది. టిఫిన్ దినం. మురళి, రఘు ఎక్కడ? ఒరే రఘు. ఒరే, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావురా? ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద. జ్యోతిష్యుడు చెప్పినట్టు గుడికి వెళ్తున్నాను. ఆ పిల్లను చూపించే భారం నీదే తండ్రి. స్వామి, దరిద్రుడా, కడుపు కనంది గడి తిన్నావరా? ఏమైందిరా నీకు? ఏం చెప్పమంటావు బాబు, పైనుంచి కిందకు ముద్రపోతున్నా పెళ్లి కాలేదు. పక్క ఊళ్ళో పేరెంట్ వాళ్ళ తల్లి ఆలయం ఉందంట, అక్కడికి పెళ్లి కాని వాళ్ళే వెళ్ళాలంట. అక్కడికి వెళ్తే లట్టక్కడ పెళ్లి అయిపోద్దంట. అయితే మాత్రం గుడికి ఏ అవతారంతో వెళ్తావా? ఏం చెప్పమంటారు బాబు, అదంతా పెద్ద కథలే. ఉన్న బట్టలు మొత్తం పాడైపోయినాయి, మిగిలింది ఒకటే జత, అది సంచిలో పెట్టుకున్నా. అక్కడికి వెళ్ళేసి. అయితే నేను వస్తాను, పద. మీరెందుకులే బాబు, మీకు 1 ఎకరాల పొలం ఉంది, కోటే కోటి మంది అమ్మాయిలు దొరుకుతారు. నిజమే, చెట్టంత మనిషిని చెరువుకి పంపుతున్నారు తప్ప శోభనం గదులకు పంపాలని పెద్ద అనేది తెలియటం లేదు. ఒరే ఒరే అన్నవరం, నేను పేరెంటాల తల్లి గుడికి వస్తాను, తీసుకెళ్తావా? ఇంకా ఆలస్యం బాబు, పదండి. ఒరే 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 అన్నవరం, గుడిలోకి వెళ్లే ముందు కొలంలో కాళ్ళు కొడుకుని వెళ్ళడం ఆచారం రా? బాబు గారు
మనం ఇక్కడికి వచ్చినందుకు కాళ్ళు చేతులు కడుక్కోడానిక మీరు కాళ్ళతో కడుక్కోనండి. నేను వెళ్తాను, నేను వెళ్ళిపోతాను బాబు. ఏంటమ్మా ఈ అన్యాయం? నాకు ఇంతవరకు పెళ్లి కాపాడు ఏంటమ్మా? నేనేమన్నా బేదోండా బిక్కోండా అడుక్కుతుంటున్నానా? నాకు రాయలసీమ రామన్న చౌదరి గారి పొలం పక్కన 100 ఎకరాలు పొలం ఉంది కదమ్మా, నాకు సరైన జోడీ చూడు తల్లి. అమ్మా తల్లి, పోతరాజపాలెంలో నాకు పెద్ద మేడ ఉంది, డిబ్బి సవర్ల బంగారం ఉంది. అయినా కూడా నా బాస బాగోదని ఎవరు నన్ను మనవాటానికి రావడం లేదమ్మా. మొట్టమొదటిసారి నీ గుడికి వచ్చా, నాకు పెనివిట్టి దొరికేటట్టు చెయ్యి. అలాగ చేస్తే నీ డిప్పీలో 30 రూపాయలు వేస్తా. డిప్పియా 30యా? ఈ భాష ఏంటి తల్లి? నీ పేరేంటి? ఎంకమ్మ. ఎంకమ్మ? భగవంతుని తందాన్నిచ్చి ఇంత దరిద్రమైన పేరు పెట్టాడేంటి? పేరు దేముంది? వెంకు అని పిలుచుకోవచ్చుగా. అది సరి, నీ పేరేంటి? నా పేరు అన్నవరం. ఏంటి నచ్చలేదా? వాంతి వస్తున్నట్టుందా? ఇష్టం లేకపోతే అను అని పిలవచ్చు కదా. నాకు 100 ఎకరాల పొలం ఉంది తెలుసా. ఏంటి నన్ను పెళ్లి చేసుకుంటా? మంగళారా, నన్ను చూసుకోవడానికి పోతిరాజ్ పాలెంలో ఓ పెద్ద మేడ ఉంది కదా, అక్కడికి రా. మిగతా విషయాలు గుళ్ళో మాట్లాడుకుంటే ఏం బాగుంటది, అక్కడ మాట్లాడుకుందా. వస్తాను. డెబ్బి 30. సుబ్బారాయుడు, మేమిద్దరం ఊళ్ళో లేని టైం చూసి దెబ్బతీశాడు ఆ రామన్న చౌదరి. నీ కండలు చూసే కదా అయ్యా ధైర్యంగా ఎదిరించాను. పెళ్ళం బిడ్డను చంపేస్తాడేమో భయపడి సంతకం పెట్టి ఏళ్ళని తిప్పికొట్టడం కాదు, నీ బేతాపం ఏదో ఆ రామన్న చౌదరి మీద చూపించాల్సింది. మిమ్మల్ని నమ్ముకునే కంటే ఇదిగి తీసుకో, ఈ పోలీసు ఆయన నమ్ముకోవడం మంచిది. అమ్మో, రామన్న చౌదరిని అరెస్ట్ చేసే దమ్ము నాకు లేదు. కావాలంటే కాకి బట్టలు తీసేసి కాలంలో బట్టలు ఎత్తుకు బతుకుతా, ఆయన జోలికి మాత్రం వెళ్ళను. సర్లే సుబ్బారాయుడు, రేపు పంచాయతీలో ఈ రకంగానే జరిగిందని చెప్పు, నీ పొలం నీకు ఇప్పిస్తాయేం. పంచాయతీ పెద్దల్లో నేను ఉంటాడా కదా, అగ్గిలో ఓ పుల్ల ఎక్కువేసా. మరి నా పెళ్ళం పిల్లల సంగతి నువ్వే తొక్కులాడకు సుబ్బారాయుడు, యాడ్నో చోట నేనే దాచిపెట్టాలే. అది సరే, రామన్న చౌదరిని పోలీస్ స్టేషన్ కి పిలిస్తేనే పొండహ అంటాడు, పంచాయతీకి పిలిస్తే వచ్చి పీకలకు వస్తాడేమో. సీత, పిల్లలేరి? మురళి పొలానికి వెళ్ళాడు, రఘు కాలేజీకి వెళ్ళాడండి.
ఆ రాస్కెల్ ఎక్కడ? అదే వెంకన్న. ఇంకా రాలేదండి. కూర్చో. పర్వాలేదండి. కాసేపు నీతో మనసుపి మాట్లాడాలనుంది. కూర్చో సీత. రాక రాక వచ్చింది అవకాశం మా చెల్లెలకి. నేనెందుకు చెడగొట్టాలి? నీతో ఇలా ముచ్చట్లు చెప్పుకోవాలని ఎందుకు అనుకున్నాను అడగవే. నాకు తెలుసు, ఎవరిదైనా పొలం తీసుకున్నప్పుడు మీరింత ఆనందంగా ఉంటారు. ఏంటండి ఇక్కడ నిలబడ్డారు? అన్వర్ అయ్యా. ఓరి వెదవా, పాడు చేసావు కదా. అయ్యగారు అయ్యగారు, పంచాయతీ పెద్ద మెమ్మల్ని పంచాయతీ దగ్గరకు రమ్మన్నారు. ఆయన మాట అనేసరికి నాకు తల కొట్టేసేనట్టయింది. మీరుండగా అసలు ఊరిలో ఇంకో పెద్ద ఏంటి? మీరే పంచాయతీ పెద్దగా ఉండొచ్చు కదా అంటే ప్రతిసారి నవ్వి ఊరుకుంటారు. రావణ సోదరి గారు పంచాయతీకి రావటం నేను పుట్టాక చూడలేదురా. నిజమేరా? అతను జరగాల్సిందేరా? లేకుంటే అతను డౌట్ చేయడానికి అంతే లేకుండా పోతుంది. మిమ్మల్ని నమ్ముకుని నోరుపుతుందా? మరి నా పెళ్ళం పిల్లలు క్షేమమేగా. 200 మైళ్ళ దూరాన పెట్టిన నువ్వేం తొక్కులాడకు. విశ్వేశ్వరయ్య గారు, నన్ను పంచాయతీకి ఎందుకు పిలిపించారు? మీరు తన ఇంటి దగ్గరికి వచ్చి పొలం ఇమ్మని బెదిరించారని సుబ్బారాయుడు పంచాయతీలు చెప్పాడు. అది నిజమో కాదో కనుక్కుందామని. దానికి సమాధానం సుబ్బారాయుడు చెబితే బాగుంటుంది. చెబుతాను, జరిగింది జరిగినట్టు చెప్పడానికి నాకు భయమైంది. ఆ నిజం చెప్పే ముందు మా అన్వర్ చేతిలో చేయి వేసి ప్రమాణం చేసి చెబుతావా? చెబుతాను, చెబుతానండి. పెళ్ళం తాలిపట్టు పెంచల తెచ్చాం. కొండ చిల్వ నోటులు కంఠం పడుతున్నావు, చేస్తావు. ఆయనకు తిప్పితే ఏమవుతుంది నీకు తెలుసు కదా. అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. రామన్న చౌదరి గారు నా పొలం కాడికి వచ్చి వ్యవసాయంలో నష్టం వస్తుందంట కదా, పొలం ఏమన్నా అమ్ముతావా అన్నారండి. మంచి రేటు వస్తే అమ్ముతానన్నానండి. ఆయన డబ్బులు ఇచ్చారండి, నేను పొలం ఇచ్చానండి. ఆయన మనుషులు నీకు తగలబెట్టినారంటివే. మా పాలేరు తెలియకు బీడి ముక్క పడేసినాడంట. తప్పైపోయిందండి, పెద్ద మనుషులు పంచాయతీకి పిలిపించారు, మన్నించండి బాబు. ముగిసిందా పంచాయతీ, ఇక నేను బయలుదేరుతున్నా. క్షమించండి రామన్న చౌదరి గారు. విశ్వేశ్వరరావు, కాలవలో ఉంటే పడవ బండిని మోస్తుంది, అది రోడ్డు మీద ఉంటే బండి పడవను మోస్తుంది. పదవిలో ఉన్నాం కదా అని మీరందరూ మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటే రేపు రోడ్డు మీదకు రావలసి వస్తుంది. రామన్న, రామన్న చౌదరిరా. చెబడైనా
అవమానం చెయ్యాలని వచ్చాడా? చిమడైనా మొగరెక్కి అవమానం చెయ్యాలని వచ్చాడా? ముఖమే కమిలి తలదించుకుని వెనుదిరిగేదే ఖాయం. ఆకాశం నుండి విష సర్పాలను చూసే డాగతడు ఉక్కు పిడికిలే బిగిసిందా? నేలకు చెమటే పడుతుంది కంటి చూపు మేర అతనిది కానిదేటి లేదు. తన పరగణపై పగసారించిన కలియుగ రావణ బ్రహ్మతడే. రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి, రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి. ఒత్తేది కూడా తెలియకుండా మెత్తగా ఒత్తుతున్నావే. క్షమించండి అమ్మాయి గారు. అన్నవరం, పొద్దుట్టు నుంచి నా మనసు నా దగ్గర లేదురా. చేతికత్తులు డబ్బులు లేవని అక్కడ తాకట్టు పెట్టారా? లేదురా, అమ్మాయి గుర్తొస్తుంది. ఈయన్ని గుడికి తీసుకెళ్ళటం నాదే తప్పు. పంపదీసి నేను చూసిన అమ్మాయి గురించి ఆలోచిస్తున్నా ఏంటి? ఏంట్రా సణుగుతున్నావు? సణుగుడు కాచారు బాబు గారు, ఆవిడ గురించే ఆలోచిస్తున్నా. ఆవిడ గొంతు, ఆ కళ్ళు, ఆవిడ కట్టుకున్న చీర, ఆవిడ పెట్టుకున్న నగలు. చీర ఎక్కడ కట్టిందిరా? గుండెల దాకా లంగా కట్టుకుని కొలంలో స్నానం చేస్తుంటే. కొలంలో స్నానం చేయడం ఏంటి బాబు? గుళ్ళో నా పక్కన నిలబడి హారతి తీసుకుంటాను. నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావురా? నేను చూసిన అతను చాలా గొప్పవాడు, బాగా డబ్బులున్నవాడు. రేపు నన్ను చూసుకోడానికి వస్తున్నాడు. అందుకని మీరు ఏంటి, నేను ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోవాలా? మీరు నాలాగా, నేను మీలాగా నటించాలమ్మా. అంటే పని మనిషిలాగానా? మరి అమ్మ నాన్న వాళ్ళు వస్తే ఎలా? వాళ్ళు వస్తే ఏంటి, ఒకళ్ళు వంట మనిషి, ఒకళ్ళు తోట మళ్ళీ చెప్పుకుంటానమ్మా. మీరేం బాధపడకండి శ్రీబాబు గారు, మీరు చూసిన అమ్మాయిని నేను ఎదిగి పట్టుకుంటా. ఈ లోపు మీరు నాకు సాయం చేయాలి. ఏమిటిది గొడుగు సరిగ్గా వంగలేకపోతున్నావా? అని చేసే పద్ధతి ఎవడరా నువ్వు? ఎవడరా నువ్వు? చిన్నమ్మగారిని చూడడానికి వచ్చారు. మీ కబు అయ్యగారు దండాలి బాబు, వెళ్ళండి. పెద్దయ్య గారు అమ్మగారు లేకుండా ఈ చూసుకోవడాలేంటో? కొంచెం ఎక్కువ చేస్తున్నట్టున్నావు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. వీడు కొంచెం చదివిచ్చాను, నెత్తిరెక్కుతున్నాడు. వీడి సంగతి తరువాత. ఊరాల్సింది నీకు కాదు బాబు, నాకు వెన్న పొడి పడవద్దు. ఒరే చాలా ఎక్కువగా మాట్లాడుతున్నా, నాకు నోరు ఊరుతుంది. కుర్చీలో కూర్చుంది ఆ పిల్లని చూసి కాదు, కింద కూర్చుంది పని పిల్ల, దాన్ని చూసి. ఏంటిది, నా మనసు పాలేరు మీదకి పోతుంది. ఏంటో అయ్య గారిని ఏమైనా ప్రశ్నలు అడగండి అమ్మగారు. నేనా? పొద్దున్నే టిఫిన్ ఏం తీసుకుంటారు అని అమ్మగారు అడగమంటున్నారు. టిఫిన్? టిఫిన్ ఎవడు పెడతాడు? మొక్క
పొద్దున సతకుడు లాగించేస్తాం. ఏంటి అలా అరిచారు? చచ్చిపోయిన మా అమ్మ నాన్న గుర్తొచ్చినప్పుడు అని అరుస్తా. అలాగా మరి సర్దికుడు అంటున్నారేంటి? ఆరోగ్యానికి చాలా మంచిదని ఈ మధ్య సర్దికుడు అలవాటు చేసుకున్నారు కదా యజమాని. వెంకు నీకు పొలం ఎంత ఉంది? పొలమా? ముప్పియ్యా. అమ్మాయి గారు ఏం చదువుకున్నారు? మూడో గెలాసు థర్డ్ స్టాండర్డ్. అమ్మాయి గారు ఏంటి అలా మాట్లాడుతున్నారు? అది అచ్చ తెలుగు అంతరించిపోతుందని అలా మాట్లాడుతున్నాం. ఇంతకీ మా అమ్మగారు నచ్చిందా? నచ్చింది. ఒరే నాకు ఈ పని పిల్ల నచ్చింది. నాకు ముప్పి అయితే నువ్వు దాన్ని చూసుకో, నేను దీన్ని చూసుకుంటాను. ఎక్కులను సిగ్గులను ఎత్తుకుపోరా.
పైకి మనంగ నాచిదే నా పుచ్చి మల్లులోనే మనంగ సానిదే రామన్న చౌదరి, హే, ఎంత దమ్ము నీకు? నాకు కాగితం పంపుతావా? విన్నావా తొడదెబ్బ? దడదడలాడాల్సిందే. ఆకు తిప్పడం నీకు అలవాటు కదా. ఆకు తిప్పితే తిరిగేది ఆకు కాదు, నీ చరిత్ర. నేను సుబ్బారాయుని కాదు, పహిల్వాన్ పాపారావుని. అది నా జోలికి వస్తే ఎముకలు విరిగిపోతాయని అర్థం చేసుకున్నావన్నమాట. మొట్టమొదటిసారి అయ్యగారు భయపడినట్టున్నారు. రాముడు తను ఓడిపోయానని ఒప్పుకుంటున్నాడా ఏమిటి? నన్ను వాళ్ళ ఇంటికి పోయి తొడగొట్టి సవాల్ చేసినప్పుడే నోరు మెదపనోడు ఇలా కారు కదుపుతాడా? రాడన్నా నమ్మకం. వస్తే బాగుండు. నా కండలకి యమ దురదగా ఉంది. రామన్న చౌదరి బాడీ మీద అరగ తీసుకోవాలని ఉంది. నువ్వు ఊహించినట్టే వస్తున్నాడా యో? అని ఏం రామన్న చౌదరి, నా కుర్రాళ్ళు ఒక్కొక్కడు ఒక్కొక్క ఆంజనేయుడు లాంటి వాడు. చూసావా నీ వాళ్ళని ఎలా చెడుగుడాడించానో? రావద్దని చెప్పినా వచ్చినందుకు నీకు శిక్ష పడాలిగా. వచ్చి నా కాళ్ళు పట్టుకుని తప్పైందని అడుక్కోవాలి. ఆగు, నీ పాదం తాకిన నేల నీ సొంతం అంటావుగా, అందుకే నువ్వు నేల మీద నీ పాదాలతో నడిచి రాకూడదు, మోకాళ్ళ మీద నడుచుకుంటూ రావాలి. Thank you.
విరవను. ఈ చీయ నాకు కావాలి. దస్తావేజుల మీద సంతకం పెట్టాలి కదా. అన్వర్ గుర్రానికి కాళ్ళల్లో బలం, సింహానికి నోట్లో బలం, గరుడ పక్షికి గంట్లో బలం. ఈ రాయలసీమ రామన్న చౌదరికి ఒళ్ళంతా బలమేరా. రామన్న రామన్న చౌదరిరా. సింగంలా గర్జించి కనుబొమ్మ విరిచి తల విదిలించాడా. ఏ తొడలే చరిచే ఉన్మాదులకు పెడుగుపాటు అతడు. శత్రువింటికెళ్ళి ప్రళయమేఘమై ప్రతిధ్వనిస్తాడు. చూపుడు వేలు ఎత్తాడా, గాలికి పెరిగాడదుడా. శివుడికి పెడుచు భద్రమట్టి తన గుండెలో ఏముందో. పరులకు తెలియని రక్త ఘోషలు అశ్రు తర్పణంతో. రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి. రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి. వెంకన్న ఎప్పుడూ గెలవని మనిషి. ఒక్కసారైనా గెలిస్తే బాగుండు అని జాలి చూపిస్తారు కొందరు. కాదు, ఎప్పుడూ గెలిచే మనిషి. ఈసారైనా ఓడిపోతే బాగుండు అని అసూయపడతారు అందరూ. ఈ రామన్న చౌదరికి ఎన్నడూ ఓటమి లేదు, రాదు. ఏంటమ్మయ్య గారు ఆలోచిస్తున్నారు? ఆ రోజు పనివాళ్ళ వచ్చాడే, అతని మొహంలో నాకు రాజకళ కనిపిస్తుంది. మరి నాకోసం వచ్చిన అతను? నాకెందుకో అతను యజమానేనా అని సందేహంగా ఉంది. బాగా డబ్బున పిల్ల నాకు పెళ్ళంగా రమ్మని కుళ్ళిపోకండి. కుళ్ళు కాదురా, నీకు నచ్చిన పిల్ల మాట్లాడే మాటలు వింటుంటే ఖచ్చితంగా పనిపిల్ల అనిపిస్తుందిరా. పనివాడిలాగా మాట్లాడితే ఏంటి? కొందరు డబ్బున్న మనుషులు అలాగే మాట్లాడతారా అమ్మాయి గారు? భాష మాత్రమే కాదే, ఆ చూపు ఆ రూపు ఒక్కటి కూడా యజమానిలో లేడు. పొట్టి గుమ్మడికాయలా ఉన్నాడు. మీరేనన్నా చెప్పండి శరబాబు గారు, నేను ప్రేమించిన అమ్మాయి యజమానురాలు, మీరు ప్రేమించిన అమ్మాయి పని మనిషి. ఈ అనుమానాలు ఎందుకు? ఏదో ప్లాన్ వేసి మనిద్దరం ఒకసారి అక్కడికి వెళ్ళి చూసేస్తే పోలా. ఒకవేళ వాళ్ళు మనల్ని చూస్తే? అవును, ఎలా? ఇబ్బంది లేకుండా మీరు నాలాగా నేను మీలాగా వెళ్దాం. ఏ వెంకమ్మా, వెళ్దాం అమ్మా, వెళ్దాం. నా బట్టలు ఉడతామంటున్నావు, నీ బట్టలు ఉడుతున్నావు, నీకేమైనా మతిపోయిందా? మతిపోవటం కదా ఏం మగడా, మన పెళ్లి చూపులకి వెళ్ళి కొమ్మలు ఇద్దరు అమలుపు దాకా వచ్చారు. ఆ పిల్ల నన్ను చూసిందంటే నా పెళ్లి అయిపోద్ది. నా బట్టలు చూసుకుని నీ బట్టలు నాకు ఇచ్చే. నేను నీకు ఎప్పుడు పనుడుగా నటించను నా పని. నేను ఎప్పుడు నువ్వు పనుడు అని తెలిసి అమ్మాయి నిన్ను ప్రేమించింది, యజమానం అని తెలిస్తే చచ్చినా ప్రేమించదు. నా మాట నేను బాబు చెప్పను, దండం పెడతాను. చెప్పను అయితే కాగేమిటి? అయితే ఇప్పుతా, నువ్వు ఇప్పు ఇప్పు. నిన్న నాదే, నేడు నాదే, రేపు నాదే, ఎల్లుండి కూడా నాదే. ఏట్రా, కళ్ళు కనపట్టలేదా? కొవ్వెక్కిందా? చంపేస్తాను. సరిచేయి అన్నవరం. ఏంటి, ఇచ్చేవాడి గడం పక్క, కొట్టేవాడి కుడి పక్క ఉండకూడదంటారు? నరుక్కుతా వెళ్ళిపోతున్నారు. నువ్వే మాకు కొండంత అండి అనుకున్నావు, నిన్నే పిండి పిండి చేసి పారేశాడు. అమ్మో వాయో, ఆ రామన్న చౌదరికి వయసు మీద పడుతుండా, ఎంత బలమయ్యా! అతను చెప్పింది నిజం, అది కండబలం కాదు, గుండె బలం.
నువ్వే ఇట్ట అయిపోతే ఇక మన సామశివరావు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందేనా? నువ్వు గుండెను అతను కండను నమ్ముకున్నారు, కానీ నేను తెలివిని నమ్ముకున్నా. వెంకన్న, అలెగ్జాండర్ దండయాత్ర భారతదేశంలో అడుగు పెట్టగానే ఆగిపోయింది. ఈ రామన్న చౌదరి దండయాత్ర ఆ సాంబశివరావు పొలంలో అడుగు పెట్టగానే పూర్తవుతుంది. రేపే అందరిని పంపుతా. వద్దురా రాముడు, రేపే మహాశివరాత్రి, జటాధార స్వామి వారు వస్తారు. మీ తాతలకాల నుంచి మీ ఇంటి ముందున శివలింగానికి పూజలు జరిపిస్తున్నారు. నువ్వు ఎప్పుడో చూసావు, రేపు ఒక్కరోజు ఇంట్లో ఉండరా. మనకు వయసు పెరిగి తేజస్సు తరిగిపోతుంది. ఆయనకి రోజు రోజుకి వయసు తరిగి తేజస్సు పెరిగిపోతుంది. చచ్చే, జనానికి పిచ్చిపట్టి గడ్డాలు పెంచిన వాళ్ళ కళ్ళ మీద అడ్డంగా పడుతుంది. రే వెంకన్న, ఒకప్పుడు ఈ దేశంలో 3 దేవుళ్ళు, 3 కోట్ల మంది మహానుభావులు ఉండేవాడు, అంటే మానవత్వం ఉన్నవాడు. కానీ ఇప్పుడు దేవుళ్ళు లేరు, మహానుభావులు లేరు. ఈ స్వాములు మిమ్మల్ని మాయ చేయగలరు, కానీ నన్నేమీ చేయలేరు. ఆయన ఏదో చెప్పాలని చూశారు, చెప్పకుండానే వెళ్ళిపోయారు. ఇన్ని సంవత్సరాలుగా స్వామి శివుని తప్ప మానవుడిని కంటితో చూడలేదు. ఆయన మొట్టమొదటిసారిగా మీ కుటుంబం వంక చూశాడు. ఆ చూపుకు అర్థం ఏమిటో నాకు తెలియటం లేదు. నాకెందుకో భయం వేస్తోందమ్మా.
ఏం అర్థమే కావడం లేదా రావణ చౌదరి? నువ్వు చదివింది ఒక్క తమలపాకు, నేను చదివింది పదాకులు విస్తరాకు. నీకు ఈ భూమి సిక్కనే కూడదు. సిక్కకుంటే నువ్వేం చేస్తావో నాకు తెలుసు. సుబ్బారాయుడికి చూపినట్టు తాళిబొట్టు చూపించి గబ్బు లేపుతావు, లేకుంటే ఫైల్ వారు చేసినట్టు ఎముకల్లోకి సున్నం లేకుండా పిండి లేపుతావు. అతనికి అతనికి నేనే ముందుగా కొట్టిన గాయం ఎక్కడ ఉందో తెలియని కముకు దెబ్బ. 30 ఎకరాల భూమి నిత్యాన్నదానం కోసం అమ్మవారి దేవుడానికి రాసేసిన ఈ దేశంలో నేను పోయేదానికి యాకొట్టు లేదు. అతనికి దేవుని కొట్టుకు రాసిన నువ్వు వాటికి రాలేవు. నా 30 ఎకరాలు నాకు దక్కకున్నా పర్వాలేదు, నీకు దక్కకూడదు. నా పొలం ఆక్రమించుకుందామన్న అహంతో పొగరుతో ఇటుకొచ్చిరావు. తల దించుకొని తిరిగి దారి పట్టాలి. నీకు ఈ భూమిలో చారడు మట్టి గుడుక దొరకదు రావణ చౌదరి. కావాలనుకుంటే గుప్పెడు బుద్ధ దొరుకుతాది, అది గుడుక. వాళ్ళ మధ్యలో కూర్చొని తింటే చెట్లుండోది నా దెబ్బ. పిలుస్తూ ఉండగానే, ఈ గుండె ఇంకా కొట్టుకుంటూ ఉండగానే ఓటమి నా వైపు తట్టింది. ఈ రక్తం మొత్తం ఒంట్లో చెప్పుకోవాలి. అమ్మా సీతారమ్మ అమ్మేదిరా, మరి పెళ్ళికెళ్ళారండి. అయ్యో రే, నువ్వు డాక్టర్ తీసుకురావు. ఏంట్రా కింద పడింది అంటున్నావు? రేపటి నుంచి మీరు కూడా ఇయ్య తినాలండి. ఎందుకురా? లేకపోతే ఏంటండి, పని ఏమైనా ప్రేమించగానే సరిపోలేదండి. వాళ్ళు అలవాట్లు నేర్చుకోవాలి. అందుకని రేపటి నుంచి చికెన్ నేను తింటాను, దొన్న రొట్టె కొట్టుగా తినండి. ప్రేమకు పేదరికం అంటున్నారు. ఆ అమ్మాయి కోసం నా ప్రాణాయమే ఇస్తాను. ఎరా, పని మనిషిని ప్రేమించావా? అమ్మా అమ్మా, నీ దండం పెడతానే, పని మనిషిని కలుపుకురా, తీసేయద్దు. ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం అమ్మా. అమ్మగారు ప్రతి పెళ్లికి అబ్బాయి గారు తీసుకెళ్ళి వాళ్ళు ఇద్దరు అక్షంతరం ఇచ్చినవే కానీ ఆయన నెత్తి మీద అక్షంతరం ఎప్పుడు ఇస్తారండి? అట్లా ముదిరిపోయిన బెడకాయలు తయారవుతున్నాడు. నేనండి. ఆ అమ్మాయి దేవురు? ఆ విషయాలన్నీ నేను తర్వాత చెప్తాను కానీ అమ్మగారు, ఆ చేతుల మీద కానీ నాకు కూడా పెళ్లి చేయండి. నీకు పెళ్ళా? అవునమ్మగారు, అబ్బాయి గారు పని అమ్మాయిని ప్రేమిస్తే నేను బాగా డబ్బులు ఉన్న అమ్మాయిని ప్రేమించారండి. అదిగో రైలు సిగ్నల్ ఇచ్చారండి, మీరు మా పెళ్లి కూడా సిగ్నల్ ఇచ్చేస్తే. ఈ రోజు మీ ఇద్దరికి ఏమైందిరా? ప్రేమలో పడ్డాం. చాలియా తు గోరియే చాలియా, చాలియా తు గోరియే చాలియా, తు చాలియా. అల్లదే అల్లదే కళ్ళ ముందుండదే స్నేహసీమంటున్నదే, ఆశపడుతున్నదే కొత్త ప్రేమ. అడ్డుగా ఉండక పారిపోదూరమా, ఇక్కడే యాగక కదలవే కాలమా. చెలియ చెలియ నిన్ను చేరాలే, చెలియ చెలియ కన్నులు కన్నులతో కలవాలే. చెలియ 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 నిన్ను చేరాలే, చెలియ చెలియ కన్నులు కన్నులతో కలవాలే. చెలియ చెలియ అల్లదే అల్లదే
కళ్ళ ముందున్నదే స్నేహసీమ, ఆగనంటున్నదే ఆశపడుతున్నదే కొత్త ప్రేమ. అడ్డుగా ఉండక పారిపోదూరమా, ఇక్కడే ఆగక కదలవే కాలమా. చెలియ చెలియ నిన్ను చేరాలే, చెలియ 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 కన్నులు కన్నులతో కలవాలే, చెలియ 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 నిన్ను చేరాలే, చెలియ 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 కన్నులు కన్నులతో కలవాలే, చెలియ 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 చెలియ. Yeah.
నమస్కారం అండి. రండి. ఏంట్రా అన్నవరం పోజిచ్చి నిలబడ్డావు, అరటికల్ లోపల తీసుకురా. నేను తీసుకురానండి. ఏ నన్ను తీసుకెళ్ళమంటావా? మీరు తీసుకెళ్తారా? లోపల పెట్టుకుంటారా, మీ ఇష్టం. ఏమైందిరా నీకు? ఏమైంది అంటారేంటండి, లోపల నా గుండెలకు వచ్చిన ఎంకం ఉందండి, అది నన్ను ఎంత మోసం తెచ్చిందో తెలుసా అండి. ఆ విషయం నేనే మర్చిపోయాను. ఒరే అన్నవరం, తమరు మాత్రం వెంకమ్మను మోసం చేయలే. నేనే మోసం చేశానమ్మా. అదేనమ్మా, 100 ఎకరాల పొలం ఉంది, 200 ఎకరాల పొలం ఉంది అని చెప్పావు కదా, అందుకని నోరు మూసుకుని లోపలికి వచ్చి వెంకమ్మ నాకంటే ముందు నువ్వు పెళ్లి చేసుకో, ఆ తర్వాత రుక్మిణి నేను పెళ్లి చేసుకుంటా. అరటిగా తీసుకురా. నేను రాను. మీరు ఏం చెప్పినా నేను రాను. రావా? రాను. అయితే రామన్న చౌదరి గారికి చెబుతా. తీసుకురా. నమస్కారం అండి. త్వరగా జాతకాలు చూసి లగ్న పత్రికలు రాయించండి. నేను అదే కంగారు పడుతున్నానండి, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, మంచి ముహూర్తం దాటిపోతుందేమోనని. మీరు మాత్రం ఏం చేస్తారండి, మీ ఊరు నుంచి బయలుదేరి రావాలంటే ఒకవైపు కొండ ఇంకోవైపు చెరువు, మధ్యలో ఆలయం. ఆలయం లేకపోతే సమయానికి వచ్చి ఉండేవాళ్ళుగా. 30 ఎకరాల భూమి నిత్యాన్నదానం కోసం అమ్మవారి దేవుడానికి రాసేసిన. ఆలోచిస్తున్నారు, లాంఛనాలు ఏమన్నా కావాలంటే చెప్పమనండి. ఏమిట్రా ఇంకా ఆలోచిస్తున్నావు? రావుడు, వాళ్ళంతా కంగారు పడుతున్నారు. శుభం. ఏం మాట్లాడుతున్నారు రావణ చౌదరి గారు? ఆలయం కూలగొట్టించి రొట్టేయించాలా? ఇన్ని సంవత్సరాలుగా మన గ్రామం కుగ్రామంగా మిగిలిపోవటానికి రహదారి సదుపాయం లేకపోవడమే కారణం. ఇదిగో 6 మైళ్ళ పొడవున రోడ్డు వేయించడానికి ప్లాన్ సిద్ధం చేశా. దీని మూలంగా నేను 120 ఎకరాల పొలాన్ని పోగొట్టుకుంటాను. అది సరేనండి, మరి ఆలయము? పదవిలో ఉన్న వాళ్ళు ఆలోచించవలసింది ఆలయాన్ని గురించి కాదు, ప్రజల శ్రేయస్సు గురించి. ఒక పక్క కొండ, ఇంకొక పక్క చెరువు, మధ్యలో ఆలయం. దాన్ని పడగొట్టకపోతే ఇంకో 6 మైళ్ళ దూరం ఎక్కువ పెరుగుతుంది. అది అమ్మవారి ఆలయము. నోరు లేని అమ్మవారి కంటే నోరున్న జనం గొప్పవాళ్ళు. రోడ్డు లేకపోబట్టి ఈ పల్లెలోని పేద ప్రజలు పండించుకున్న కూరగాయలు పట్టణానికి తీసుకెళ్లేకపోతున్నారు. వాళ్ల బాగు కోసం రోడ్డు వేయించి తీరుతాను, దానికోసం ఏమైనా చేస్తాను. ఏం చౌదరి గారు, మీ ఇంటి మొగల శివలింగం అన్నే ఉండాలా? దానికి దినాము పూజలు పురస్కారాలు జరుగుతాండాలా? అమ్మవారి దేవళం మాత్రం కూలగొట్టాలనా? మీరు మీ ఇంటి ముందున్న శివలింగాన్ని పీకిపారేయండి, అప్పుడు ఆయన ఒప్పుకుంటాడు. నువ్వు ఈ మాటను అంగీకరిస్తున్నావా? ఒప్పుకోండి సాంబశివరావు గారు, ఈయన శివలింగం జోలికి ఏమాత్రం పోతాడు నేను చూస్తాను. కానీ ఏమి, ముందు శివలింగం పడగొట్టరి, ఎరుక సిరి ఆలయం గోడ మీద పలుకు వెయ్యరి. ముందుకేసిన అడుగు వెనక్కి తీసి అలవాటు ఈ రామన్నకు లేదు. నేను మడమ తిప్పను. మీరు మాట తప్పితే మరణ హోమమే. ఊపు చూస్తా ఉంటే శివలింగాన్ని పీకి పారేసెట్టే ఉండడే. అయితే సాంబశివరావు గారి 30 ఎకరాలకు ఎసరే. ఆ ఇంటి ముందుండేటిది మామూలు రాయి కాదయ్యా, మహిమగల శివలింగము. తరతరాలుగా వాళ్ళ వంశాన్ని కాపాడుతాడే దేవుడు. చెయ్యి వెయ్యని తెలుసది. త్వరగా పైన సమాచారం.
బలరాయిని పెకిలించండి. ఓ, మీరందరూ హిందువులు, మీకు కళ్ళు పోతాయి, మీ జీవితాలు కుళ్ళిపోతాయి అన్నారు. అయ్యా, ముస్లిం అయినా హిందూ అయినా దేవుడు దేవుడే, నేను ఈ పాపం చేయలేను. పాపం? దేవుడి ముందు చేతులు కట్టుకుని నిలబడటమే శాపం రా, నేనే పెకలిస్తాను. ఉత్తమ జాతి స్త్రీ ఒక్కసారి కోరిక కోరుతుంది, రెండోసారి అడగకూడదు. Thank you.
నీకు చెరులో మారేశాడు, ఇంకా గుడి మీద కూడా వస్తాడు. ఎక్కడొస్తాడు? జటాధర స్వామి శపించాడు కదా, జారిపోయి ఉంటాడు. రామున్న మొండివాడు పాపారావు, శాపాలకు తాపాలకు లొంగిటోడు కాదు. వస్తాడు, అతను వచ్చే లోపే పొలం ఆక్రమించుకోకుండా దేవళం కూల కొట్టకుండా ఏదో ఆలోచించాల. అన్నయ్య, ఆయనతో మాట్లాడే ధైర్యం నాకు లేదు. నువ్వైనా మాట్లాడి మళ్ళీ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించమని చెప్పు. వాడిని గురించి నాకంటే నీకే బాగా తెలుసమ్మా, వాడు నా మాట వింటు. నాకు భయంగా ఉందన్నయ్య, ఆపద ఏ వైపు నుంచి వస్తుందో ఏమిటో. అరే ఏమిట్రై పని? మరి ఏం చేయమంటావు అమ్మా, నాన్నేమో ఆలయం పట్టుకోవడానికి వెళ్తున్నారు, నా పెళ్లి అయిపోవటం ఖాయం, ఇంట్లో కూర్చొని నీకు వంట సాయం చేద్దామని వచ్చాను. అన్నయ్య, నువ్వే ఆయనకి ఏదో ఒకటి చెప్పి ఆలయం పడగొట్టకుండా చూడాలి. నేను మాత్రం ఏం చేయగలనమ్మా, వీడి పెళ్లి వరకు ఆలయం పడగొట్టకుండా ఉంటాను, ప్రయత్నిస్తాను. ఆ తర్వాత వాడి దయ. అన్వర్ అయ్యా, బండి రెడీ చేయి. రావుడు, నీతో ఒక విషయం మాట్లాడాలి, ఇలా కూర్చో. ఆలయం విషయంలో నీ పంట మానుకోవా? నిన్న జరిగింది మరచిపోను, నేడు జరగాల్సింది వాయిదా వేయను, రేపు జరగబోయేదాన్ని గురించి ఆలోచించను, ఆలయాన్ని ఈరోజే పడగొట్టిస్తాను. నీకు కావాల్సింది పొలం కదా, ఆలయం జోలికి ఎందుకు వెళ్ళటం? ఆ పొలం నాకు దక్కకుండా అడ్డుపడింది అమ్మవారి ఆలయమేగా. ఆలయాన్ని పడగొడితే ఆ పొలం నీదవుతుందా? అవుతుంది. ఆ సాంబశివరావు పొలాన్ని రాసింది ఆలయానికేగా. ముందు ఆలయాన్ని పడగొట్టించి ఆలయమే లేదు కాబట్టి ఇక పొలం ఎందుకని ప్రశ్నించి అప్పుడు నా స్వాధీనం చేసుకుంటాను. కొడుకు పెళ్లికి తాంబూలాలు పుచ్చుకున్నావురా, మూడు ముళ్ళు వేయించకుండా ఆలయం పడగొట్టాలని బయలుదేరుతున్నాం, ఇది ఏమన్నా ధర్మంగా ఉందా? Thank you.
పెట్టిన మన ప్రతిరే తొలిరే కావాలి గుద్దరద్దు అనకే ఎప్పుడు సరసము పనికిరాదు అన్నకు బలపు విందుతో కడుపు నిండితే పరుపు దిగను గాయే పోతు ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనం ఇది అంటూ నన్నెప్పుడు అడగొద్దు చెనక చెనక తన చెనక చెనతన చెనక చెనక తన చెనక చెనతన చమకు చమకు మను కన్యాదానం దొరుకుతుంది నిజమేనా చెమకు చెమకు మని మన కళ్యాణం జరగనుంది అని విన్నా చేసే చీరలు నగలు దండరా అసిడి కులుకులు బయట పరచన పరులు పదుగురు పరులు ఎవరికి తలుపు తెరవని కంచు కోటలా కౌకిలిలో పరువం నిలిపి పదిలంగా దాచుకో ఎప్పుడు మనకి ఎడబాటే లేక చూసుకో చెనక చెనక తన చెనక చెనతన చెనక చెనక తన చెనక చెనతన చమకు చమకు మను కన్యాదానం దొరుకుతుంది నిజమేనా చమకు చమకు మని మన కళ్యాణం జరగనుంది అని విన్నా మనకు మనకు మను అయ్యే లోపున మనసే అడిగే షరతులు వినవే జానా Yeah, yeah.
శుద్ధాయ దిగంబరాయ తస్మై నారాయ నమః శివాయ జయతు జయతు హే శంభు శంకర జయతు జయతు హరము జయతు జయతు హే శంభు శంకర జయతు జయతు హరము జయతు జయతు హే శంభు శంకర జయతు జయతు హరము రేపన్నయ్య పుట్టినరోజు కదా, ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకున్న జంటల మేరం చూడు. అలాగే ఆగండి ఆగండి, నేను చెప్పేది వినండి. మీకందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం శివరామకృష్ణయ్య గారు తన పుట్టినరోజు నాడు పెళ్లి చేసుకునే కొత్త జంటకు తాళి పొట్టు, కొత్త బట్టలు, 2 ఎకరాల పొలం దానం చేస్తారు. కాబట్టి రేపెవరైనా పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటే వచ్చి పేర్లు నమోదు చేసుకోండి. పర్వాలేదులే, భగవంతుడు చల్లగా చూసుంటే శోభనం గదిలో నీ కొంగుముడి విప్పాల్సిన వాణ్ణి. డబ్బుందని రామన్నని పెళ్లి చేసుకున్నావు కదా భిక్షపతి, నేను యువదిన్ని. కళ్ళు పోతాయా? పోని, నిన్ను అనుభవించాక కళ్ళేమిటి? ప్రాణం పోయినా పర్వాలేదు. ఏంట్రా, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదు నాన్న, పాలేమన్నా ఉంటే ఒక బిందెడివ్వు, నేను కూడా శివలింగం మీద పోస్తాను అంటే నోర్మి అంటుంది. మూసా పోస్తాను అదునా? ఏమా, వాడేమన్నా వాగాడా? రేయ్ భిక్షపతి! అవును, అసహ్యంగా చండాలంగా వాగాను. చంపుతావా? చంపు. మీ తాత ముత్తాతల జంతువుని చంపితే నువ్వు నన్ను చంపు. చంపి నా తల కూడా గుమ్మానికి వేలాడగట్టు. ఇదిగో, పుట్టినప్పటి నుంచి సీత నా భార్య అనుకున్నాను, ఆరాధించాను. నేను తాగుబోతుని తిరుగుబోతుని లపోటు వేదవునని చెప్పి ఆ సీతకు రామన్న చౌదరి గారికి దగ్గరుండి పెళ్లి జరిపించావు కదా. వాళ్ళ కాపురం కూల్చే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. సీతని కట్టు పెడితే పీటల మీద విషంతాకి చచ్చిపోతుందని బంగారు లాంటి రామనికిచ్చి పెళ్లి చేయించానరా? వెంటనే నీ పద్ధతి మార్చుకోకపోతే నువ్వు తినే అన్నంలో విషగర్భి తప్పేస్తానరా వెదవా. వదినా వద్దు. ఈ చెప్పు దెబ్బ ఎప్పుడో కొట్టుంటే బాగుపడుండేవాడిని. నాన్నా నీ మీదొట్టు, ఇంకెప్పుడు తప్పు చెయ్యను నాన్నా, తప్పు చెయ్యను, నన్ను క్షమించు నాన్న. ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయా? అది ఏమైంది లోకేశ్వరరావు? 50 జంటలు నమోదు చేయించుకున్నారండి. అందులో 30 జంటలకి దానం చేయడానికి మాత్రమే మన దగ్గర భూమి మిగిలి ఉంది. మరి మిగతా 40 ఎకరాలు అంటే మన పొలమంతా? ఈవేళ బాబు గారు ఎన్ని సంవత్సరాల నుంచి దానం చేసుకుంటూ వస్తున్నారు, కొండలైనా కరిగిపోవలసిందే కదా. మరి ఇన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదు? మీరు పుణ్యకార్యం చేస్తున్నారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని. రామన్న పేరుతో 2000 ఎకరాలు ఉండాలిగా, అందులోంచి రాసేవాడిని. అందులో మిగిలిన 60 ఎకరాలే ఇప్పుడు రాశానండి. ఆయన పేరు మీద గజం భూమి కూడా మిగలలేదు. రేపు శుభకార్యం ఆకూడదయ్యా. నూతన దంపతులు నా ఇంటి దగ్గర నుంచి నిరాశగా తిరిగి వెళ్ళకూడదు. నా తొర జగన్నాథం, అన్నయ్య నువ్వు ఈ సాయం చేస్తే నా పరువు కాపాడినవాడి అవుతావు. 40 ఎకరాలే కాదు, నా యావదాస్తి మొత్తం నాశిస్తాను, నా ప్రాణాలు వేస్తాను. లోకేశ్వరం మీ కుటుంబం 10 కాళ్ళ పాటు చల్లగా ఉండాలయ్యా. ఈ పొలం వాయిదా దానం చేస్తాడు, పేరు తెచ్చుకుంటాడు, ఇంకా నీకే మిగులుతాది, గబ్బు లేచిపోతావు. తొందర పడకు, చూస్తావుగా. ఒరే రావుడు, ఈ భోజనాల కార్యక్రమం చూస్తుంటే నాకు తిరుపతి దేవస్థానం గుర్తుకొస్తుందిరా. నువ్వైనా చెప్పచ్చు కదా మీ నాన్నకి ఈ దానాలకు అంతే లేదా? ఎదుటివాడికింత పెట్టడంలో ఆయన ఆత్మసంతృప్తి పొందుతున్నారు, ఆ పుణ్యమే ఆయన నిండు గురేడు బతికిస్తుంది. నువ్వు అన్నం వడ్డించి ఇదంతా నీ పుణ్యమేరా. పెదనానా. ఏం బాబు? పెదనానా నాన్న. ఏమిట్రా? నాన్న నోరు. ఏమిటో చెప్పరా? మా నాన్న నోరు తెరిచి నిన్ను అడగలేక నాకు దస్తావేజీలు ఇచ్చి పంపించాడు. దేనికి? మీరు మా దగ్గర తీసుకున్న పొలానికి గాను రుణపత్రం రాయించుకు రమ్మన్నాడు.
నా తమ్ముడు గుణపత్రం అడిగాడు. అయ్యో సంతకం. ఏంట్రా తినమేంటి? ఓహో అన్నంలో విషయం కలిపి చంపుతానని భయపడి చస్తున్నావా? లేదురే తిను తిను. ఏంట్రా నాకేమైంది? నువ్వు అన్నంలో విషయం కలిపి నన్ను చంపుతానన్నావు కదా, ఆ పాపం నీకెందుకు అంటగట్టాలి అని నేనే నా అన్నంలో విషయం కలుపుకున్నాను నాన్న. పొరపాటుగా పళ్ళాలు మారాయి. నాన్న నాన్న ఎలాగో చచ్చిపోతున్నావు కదా, నీకు రహస్యం చెప్పనా? ఇంతకు ముందే మీ అన్నయ్య చేత దొంగ దస్తావేజీల మీద సంతకం పెట్టించుకున్నా, వాళ్ళని వీధిలోకి తీసుకొస్తా. నాన్న ఈ రేతో నీకు చెప్పాక నేను ఎందుకు బతికిస్తాను? నాన్న 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 చిన్నప్పుడు నీ గుండెల మీద ఆడుకుంటే తెగ ఆనందపడేవాడు కదా, పోయేటప్పుడు కూడా ఆడుకుంటా ఆనందపడే చల్ చల్ గుర్రం చలాకి గుర్రం చల్ చల్ గుర్రం చలాకి గుర్రం చల్ చల్ గుర్రం చలాకి గుర్రం చల్ చల్ నాన్న నాన్న. అయ్యో డబ్బు 40 ఎకరాల పొలం తీసుకున్నాడు. ఏ లోకేశ్వరరావు చెప్పు. అవునండి నేను సాక్షి సంతకం చేశాను. ఈ అప్పు ఎలా తీరుతుందో ఆ ధర్మాత్ముడి సేవ అక్కడి నుంచి తీసేలోపు చెప్తే బాగుంటుంది. భిక్షపతి మతుందా నీకు? ఇదే నా అడిగే సమయం. ఆయన తగలబడిపోతే ఆయనతో పాటు ఈ నిజం తగలబడిపోతుంది. మా అన్నయ్య ఆ ధర్మాత్ముడు రక్తం పంచుకుంటాడు. ఏమయ్యా లోకేశ్వరరావు, మా అన్నయ్యకి మిగిలిన ఆస్తి ఏమిటి? ఈ ఇల్లు తప్ప ఏమీ మిగలలేదండి. సరే 40 ఎకరాల కింద ఈ ఇల్లు పెట్టుకుంటాను, మిగతా 50 లక్షలు ఎలా ఇస్తావన్నయ్యా? ఏంటో నువ్వు మాట్లాడేది, మా రావుని ఒట్టి చేతులతో నటరాటి మీద నిలబెడతావా? సరే డబ్బు వద్దు పొలం వద్దు, ఒక్కటిస్తే చాలు. అది సీత దగ్గరుంది, అది ఇస్తే 50 లక్షల బాకీ రద్దు చేసుకుంటా. సీతారత్నం పుట్టింటి వాళ్ళు పెట్టిన 7 వారాల నగలున్నాయి, అవన్నీ నాకు ఇచ్చేస్తే నేను సరిపెట్టుకుంటాను.
అదేమిటి నీ మెళ్ళలో ఉన్న మంగళసూత్రం బంగారం కదా అది కూడా తీసిపెట్టు అన్నయ్య తీసేమని చెప్పు నువ్వు కట్టాల్సిన తాడి మా రావుడు కట్టాడని ఖచ్చితంగా కదా ఈ పని చేస్తున్నావు తప్పు మాట్లాడుతున్నావు శాస్త్రి నాకు ఆ తాళి ఎక్కర్లేదు ఆ 50 లక్షలు కట్టమను మీకందరికీ చేతులెత్తి మొక్కుతున్నారు ఒక 5 తీర్లాది 5 దానాన్ని కాపాడండి మీకోసం తన సరస్వాన్ని మీకు దారం చేసి కొడుకును ఒట్టుకెళ్తూ నిలబెట్టాడు మా శివరాం కృష్ణ గారు అందరూ మీరందరూ ఇంటి మూలగా లాభం పొందిన వారే ఆ ఇల్లాను మంగళసూత్రం తీయకుండా కాపాడండి దయచేసి సహాయం చేయండి భక్తులు నీకేమైనా సిగ్గుండదా కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా దానం ఇచ్చి నేటిది తిరిగి పీక్కుంటావా నీ అమ్మల కలుగాల పెట్ట ఊరికేనే ఇచ్చాడా పుణ్యం కోసం ఇచ్చాడు సత్యాక తిరిగి ఇవ్వమంటే ఎలాగండి ఎవడు దానం చేయమన్నాడండి ఒళ్ళు కొవ్వెక్కి దానం చేశాడు అన్నం పెట్టి తినది కట్టమంటే ఎరగండి సోము తమ్ముడికి సోకేవా అన్నగారు అనుభవించారన్నమాట నిలబడి చూస్తాడారు సిగ్గు లేకుండా ఈయనే ఉంటే మన గున్నేది అని విక్కుంటారు మనం వచ్చే పట్టుకొని అడుగు తినాలే అమ్మ సీత బిచ్చపతి మా వియ్యంకుడు బాకీ ఉన్న 50 లక్షల డబ్బు 40 ఎకరాల పొలం నీకు నేనిస్తాను సరేనా సరే చేస్తూ ధరధర్మాలు చేసిన మా నాన్నకు దిక్కులకి సంబంధిస్తాడా దేవుడి పట్ల అపచారం చేయటం మహాపాపం దేవుడు దేవుడిని ఎన్నాడు మనం చేసుకునేది ఆత్మద్రోహం అసలు దేవుడే లేడు దిష్టి బొమ్మలాగా నా ఇంటి ముందు ఆ శివలింగం ఉండటానికి వీల్లేదు శివలింగం దేవుడా నాకు మాత్రం నల్లరాయి ఈ రోజు నుంచి నేను ఈ విధుకము నుంచి నడవను ఆ నల్లరాయిని కన్నెత్తి చూడను ఆ పెరటి కుమ్మమే నాకు వీధి కుమ్ము ఇది అంగీకరిస్తుంది నువ్వు నమ్ముతున్న దిష్టి బొమ్మ కోసం కాదా ఈ కోసం లక్ష్మి వచ్చింది ఇంకా సీతారామాణి
పీక్షపతి గారు తీసుకున్నది 40 ఎకరాలని మిగతాదంతా కుట్ర అని, ఆ కుట్రలో నాకు భాగస్వామ్యం ఉందని రామన్న గారికి తెలిస్తే నన్ను చంపేస్తారండి. డబ్బు చూసేసరికి ఆశ పుట్టిందా? ఇదిగో ఈ సంగతి ఎవరికైనా చెప్పావో కోసేస్తా. పీక్షపతి నువ్వు నాశనం అయిపోతావురా, నాశనం అయిపోతావు. రాత్రి పూట ఎక్కడికెళ్ళి వెళ్తావు నాయన? నీకు తెలీదమ్మా, తెల్లారేలోగా ఊరు తెలి పారిపోకపోతే ఆ భిక్షపతి మనల్ని చంపేస్తాడమ్మా. పారిపోతున్నావా లోకేశ్వరరావు? అది నాకంతా తెలుసు. అయ్యా అయ్యా అయ్యా, నీకు ద్రోహం చేశాను, నన్ను క్షమించండి అయ్యా. నేను క్షమిస్తా, మరి భిక్షపతి వదలద్దు, నీకు ఉపాయం చెబుతా. అన్నర్ నీ ప్రాణాలకు భిక్షపతి మూలంగా ప్రమాదం ఉందని నీ చిత్రతో నువ్వే రాశు, నేను కాపాడతాను. దాన్ని జాగ్రత్తగా మడిచి నీ జేబులో పెట్టుకో. అర్థం కాలదా? నీ ప్రాణాలను ఆ చేతుల్లో పెట్టావుగా. మీ అమ్మను జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్ళు. వెళ్ళు. వస్తాం బాబు. ఎడవుకో ఎడవుకో, కన్నీళ్లు పెట్టేంత గొప్ప చరిత్ర కలిగిన వాడు కాదే నీ కొడుకు. అన్నం పెట్టిన మా నాన్న చావు కారణమైన వాడు. నీ కొడుకును భిక్షపతి చంపాడని పోలీసులకు చెప్పాలి. అప్పుడే బ్రతికినంత కాలం నీకు నీ మనవరాలకి ప్రాణభిక్ష పెడతా, లేకపోతే. అలాగే బాబు. అన్వార్ అయ్యా, వీడి శవాన్ని తీసుకెళ్లి భిక్షపతి ఇంటి ముందు పడే. ఒరే రావుడు, నువ్వు శ్రీరామచంద్ర లాంటి వాడిరా? ఇలాంటి హత్య చే. మా నాన్న పెట్టిన పేరు రామన్న, కానీ ఈ రోజు నుంచి నా పేరు రావణ. ఆయన మూలంగా దానాలు పొంది, భూదానాలు పొంది, అన్నదానాలు పొంది. ఆయన కన్ను మూసిన రోజు కన్నీటి విట్కోలు చెప్పలేకపోయిన ప్రతి వాడి బ్రతుకు కన్నీటి పాలు చేస్తా. అవసరం సృష్టికి తల్లి, అనుభవం తెలివికి తండ్రి. ఇది నా తండ్రి చావు నాకు నేర్పిన గుణపాఠం. వెంకట, ఆయన దానం చేసిన వేలాది ఎకరాలు తిరిగి తెస్తాను. సూదిమును మోపినంత నేల కూడా వదలను. అప్పటి వరకు మా నాన్న మొరతాడి నా మెడతాడు. నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? లోకేశ్వరాన్ని చంపినందుకు అరెస్ట్ చేస్తున్నాం. అతని స్వహస్తాలతో రాసిన ఉత్తరం, దీనికి అతని తల్లే సాక్ష్యం. కృతజ్ఞతే కణరాన్ని జనాలపై నా ఎందుకు రాజ్యాలి? కృతజ్ఞతే కణరాన్ని జనాలపై నా ఎందుకు రాజ్యాలి? పూజలే అంటే పిరికితనంతో చదివే మంత్రాల, దేవతలంటే ఎవరు చేసిన పూజలు గుర్తులేని రాళ్ళ. పాపం పుణ్యం ఇక నుండి పాదరక్షలుగా తొక్కేసై మంచి మమత మానవత్వం చించవతలబారై, అసాధ్యాలను సాధ్యం చేసే నువ్వే రాయలసీమకు రాజు. రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి, రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి. అన్వర్ అయ్యా,
వంద మంది పనివాళ్లను ఒక బుల్డోజర్ను ఆలయం దగ్గర తీసుకురా. దాన్ని పడగొట్టించాలి. ఒరే రావుడు, అబ్బాయి పెళ్లి ఇంతవరకు ఆగమన్నారు, అంగీకరించాను. ఇప్పటికాగి ప్రసక్తి లేదు. దేవుడు జోడికెళ్తే మహాపాపం రా. దేవుడా? వాడి పేరేంటి? శివుడు. మరి బ్రహ్మ, విష్ణువు, రాముడు, కృష్ణుడు, వినాయకుడు, సుబ్రహ్మణ్యం, లక్ష్మి, సరస్వతి, పార్వతి, వాళ్ళు దేవుళ్ళే. అల్లా, క్రీస్తు, వాళ్ళు దేవుళ్ళే. వీళ్ళల్లో ఎవడు గొప్పవాడు? వాళ్ళ వాళ్ళ నమ్మకాలను బట్టి వాళ్ళ దేవుడినే గొప్పవాడు అనుకుంటారు. అని సరిపెట్టుకోవడం లేదు. మా దేవుడు గొప్ప, మా మతం గొప్ప అని ఒకరినొకరు నరుక్కుని చూస్తున్నారు. నిజంగా దేవుడు అనేవాడుంటే కొంతమందికి ఎందుకు అన్నం దొరకడం లేదు? కొంతమంది చిన్న వయసులోనే విధవరాళ్ళు ఎందుకు అవుతున్నారు? కొంతమంది పశ్చిమలోనే తల్లిదండ్రులు ఎందుకు పోగొట్టుకుంటున్నారు? అది వాళ్ళ కర్మ. కర్మ అంటే పూర్వజన్మలో చేసుకున్న పాపం. ఆ పాపం నుంచి నీ దేవుడు కూడా వాళ్ళని రక్షించలేడా? రక్షించలేడు. అటువంటప్పుడు నీ దేవుడికి పూజలు ఎందుకు చేయాలిరా? కన్న బిడ్డల్ని సరిగా చూడలేని వాడు తండ్రి కాదు, అందరికీ అన్నం పెట్టలేని వాడు దేవుడు కాదు. వెంకన్న, నువ్వు సద్బ్రాహ్మణుడివి. వేదాలు చదివావు, ఉపనిషత్తులు చదివావు, పురాణాలు చదివావు. నేను ఏమీ చదువుకోలేదు. అసలు దేవుడి ఆకారం ఎలా ఉంటుందో చెప్పు. ఆయనకు ఆకారం లేదు, నిరాకారుడు. అటువంటప్పుడు గుడిలెందుకు, గోపురాలెందుకు, వాటిలో విగ్రహాలెందుకురా? నేను చెబుతాను వినరా. గాలి దేవుడు, అది మనం పిలచకపోతే చచ్చిపోతాం. నీరు దేవుడు, అది మనం తాగకపోతే బ్రతకలేము. భూమి దేవుడు, అది లేకపోతే మనకు అన్నం దొరకదు. అమ్మా నాన్న దేవుడు, వాడు లేకపోతే మనం అసలేలేము. చదువు నేర్పిన గురువు దేవుడు, కష్టంలో, నష్టంలో, సుఖంలో, దుఃఖంలో దగ్గరుండి స్నేహితుడు. స్నేహితుడు అంటే నువ్వు నాకు దేవుడివి. నీకు మొక్కుతాను రా. అంతేగాని ఆ నల్ల రాళ్ళకి రెపురెక్కి కాదా? అంటే గుడి మెట్లకి మొక్కేవాళ్ళంతా మురుగులా? నైవేద్యం పెట్టి నమస్కారాలు చేసేవాళ్ళంతా పిచ్చివాళ్ళ? గుండు గీయించుకుని పొన్నదండాలు పెట్టేవాళ్ళంతా అమాయకులా? అవును. ఒక గుడి చూపించి ఆ గుడిలో దేవుడు వరాలు ఇవ్వడం అని చెప్పు. ఆ గుడి మెట్లలో ఒక్క మెట్టు కూడా ఇవ్వడం ఎక్కడ? నైవేద్యం పెడతారన్నావు కదూ, ఎందుకో తెలుసా? పెట్టిన క్షీరాన్నాలు, దద్దోజనాలు, పులిహోరాలు మనం మెక్కుతామని తెలిసి, అదే దేవుడు తింటాడని తెలిస్తే శనగ చెక్క, ఒక బెల్లపు ముక్క కూడా పెట్టరా? వెంట్రుకలు ఇస్తారన్నావు కదూ, దేనికి? మళ్ళీ ములుస్తాయన్న ధైర్యంతో గుండు గుట్టించుకున్నాక జన్మలో ఒక్క వెంట్రుక కూడా మొలవదు అని చెప్పు. ఒక్కడు కూడా గుండు గుట్టించుకోడు. ఒరే రావుడు, గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా? చిచి, 16,000 మంది గోపికలతో సరసం, 8 మంది పెళ్లాలతో కాపురం చేసిన కృష్ణుడు ఎలా వేల్పు? వాడు చెప్పిన గీత మన తల రాత. వెంకన్న, నా దృష్టిలో భగవంతుణ్ణి పూజించే వాళ్ళు 2 రకాలు. భయంతో పూజలు చేసేవాళ్ళు, ఆశతో మొక్కేవాళ్ళు. పాపం చేశాం, ఆయనకు దండం పెట్టి చేసిన పాపాన్ని ఏదో ఒక రూపంలో హుండీలో వేసేద్దామనుకునే వాళ్ళు మొదటి రకం. మొక్కితే ఏదో దక్కుతుందని ఆశపడేవాళ్ళు 2 రకం. నా భూమి నేను సొంతం చేసుకున్నాను కాబట్టి అది పాపం కాదా? భయం లేదు. ఏదో అయిపోవాలనే ఆశ, తపన నాకు లేదు. ఈ రామన్న చౌదరి, నిన్న జరిగింది మరిచిపోడు, నేడు జరగాల్సింది వాయిదా వేయడు, రేపటి గురించి ఆలోచించడు. వాస్తు పురుష దేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహ. రండి రామన్న చౌదరి గారు, నా పేరు వెంకటరావు, నేను సివిల్ ఇంజనీర్ని. మీరు ఎంతో గొప్ప మనసుతో బోల్డ్ అంత పొలం పోగొట్టుకుని 6 మైళ్ళ రోడ్డు వేద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు మీ పొలంతో అవసరం లేకుండా గవర్నమెంటే రోడ్డు శాంక్షన్ చేసింది. ఆ ఆలయం కూడా పడగొట్టక్కర్లేదండి. చెరువు గడ్డంగా వంతెన నిర్మిస్తున్నారు, 2 మైళ్ళ దూరం కూడా తగ్గుతుంది. అమ్మవారి ఆలయాన్ని నువ్వు తాకలేవుయండి రామన్న గారు. ఆయన ఎవరు? జఠాధారి స్వాముల వారు. నీకు తల్లిదండ్రులు ఉన్నారా? లేరు, చనిపోయారు. ఫోటో ఉందా? ఉంది.
తల్లిదండ్రులను పూజించు, బాగుపడతావు. జడలు నిశాలు ఉన్నవాళ్ళని కాదు. భక్కుమని ఈ మన్ను నిన్ను రని నవ్వింది విన్నావా? భక్కుమని ఈ మన్ను నిన్ను గని నవ్వింది విన్నావా? దేనికి నీవు శాసనకర్తవు కావని తెలిసిందా? నేను నాదంటూ పలికిన మూర్ఖులు భూమిలో మిగిలారా? ఏడడుగుల నేలొకటే చివరికి మనిషికి మిగిలేని ప్రవాహములో కొట్టుకుపోయే గట్టి పరకర మానవుడు ఏ పాఠం ఎవరికి చెప్పాలో తెలిసిన వాడే ఈశ్వరుడు. రామన్న రామన్న ఇప్పటికైనా తెలిసిందా నీకు? రామన్న రామన్న ఇప్పటికైనా తెలిసిందా నీకు? అయ్యో రఘు, నా మాట విను. ఏంటి సులోచన ఇది? ఎన్నాళ్ళలో ముట్టుకోకుండా బ్రహ్మచారిలో ఉండమంటావు? అది కాదు రఘు, నా మాట విను. ఏంటి కాదు? ఇంతకీ మన ప్రేమ విషయం మీ నాయనంతో చెప్పావు లేదా? లేదు. చెప్పో, నీ వల్ల కాదు, నేనే మా నాన్నతో మన ప్రేమ సంగతి చెప్పాను. ఏమొద్దు, నేను చెప్పేస్తా. నువ్వా? నేనే. ఎందుకు వచ్చావు? నువ్వు మా నాన్నని చెప్పిన రాక్షసుడివి అంటావు, వెంటనే వెళ్ళకపోతే నిన్ను చంపేస్తాను అంటావు కదమ్మా? వీళ్ళ నాన్నను చంపింది ఎవరు? నేనా? నేను చంపానా? నేను చెప్పు, చెప్పు, ఎవరు చంపారు? ఎవరు చంపారు? ఎన్నాళ్ళు ఈ నిజం ఎందుకు చెప్పలేదు? నీ ప్రాణం కాపాడడానికి. నీకు నిజం తెలిస్తే నిన్ను చంపేస్తాడేమోనని భయంతో నీకు చెప్పుండదు. పాపానికి ప్రాయశ్చిత్తం కావాలమ్మా, దానికి మార్గం నేను చెప్తాను. మనం ప్రతీకారం తీర్చుకోవాలి. నీకు రఘు దక్కేలా నేను చేస్తాను, నీ తండ్రి చావుకి పగ తీరేలా చేస్తాను. ఆలోచించు. నేను నమ్మను. మా నాన్న దేవుడు. మా తాతయ్యకు జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా పొలాలు స్వాధీనం చేసుకున్న మాట నిజమే, కానీ హత్యలు చేసే అంత దుర్మార్గుడు కాదు మా నాన్న. అందుకే చెప్పాను, నువ్వు నమ్మలేవు, నన్ను మర్చిపోమని. సులోచన, అదే నిజమైతే మా నాన్న నిలదీసి నిజమేంటో తెలిసాక ఆ ఇల్లు వదిలేసి వచ్చి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అది మహాప్రమాదం. మా మధ్యలో మాట్లాడడానికి నువ్వెవడవి? మీ నాన్న చేసిన హత్యకు 14 ఏళ్లు శిక్ష అనుభవించిన వాడినిరా. నీకు నా మీద జాలి రావాలి కానీ కోపం వస్తుందేంట్రా? మీ నాన్న మనస్తత్వం నాకు బాగా తెలుసు. నువ్వు నాగసులోచన ప్రేమించుకున్నారని తెలిసిన వెంటనే వీళ్ళిద్దరినీ చంపేసి వీళ్ల పొలంలోనే పాతి పెడతాడు. నా మాట విను, ఇంకేం ఆలోచించుకో. నా మాట విను. Thank you.
నమస్కారం. వీధి గుమ్మం వైపుకైతే నువ్వు రావని, పెరటి గుమ్మం వైపుకు నేనే తీసుకుని వచ్చాను. మీ నాన్న ఇచ్చే ముష్టి డబ్బుతో బ్రతికి నాగసులోచనని ప్రేమించావు, మీ నాన్న ఈ పెళ్లికి ఒప్పుకోడు కదరా అన్నాను. లేచిపోతామన్నాడు. లేచిపోతే మీ నాన్న పరువు ఏమవుతుందని నేనే దగ్గరుండి పెళ్లి జరిపించానన్నయ్య. వాళ్ళ నాన్నను చంపిన పాపానికి ఈ మాత్రం పుణ్యం చేయాలి కదా. వాళ్ళ నాన్నని ఎవరు ఎక్కడ ఎలా చంపారన్నది నేను ఎవ్వరితో చెప్పలేదు. నీ బాధ నాకు అర్థమైంది అన్నయ్య, నీ బాధ నాకు అర్థమైంది. రే, ఏంటి అలా చూసి నిలబడ్డారు? వచ్చి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోండి. అమ్మా, 100 ఎకరాల ఆశావిని చెప్పినందుకు 30-70 అనే పిల్లని పరిచయం చేసి పెద్ద శిక్ష చేసావు తల్లి. తప్పైపోయిందమ్మా, క్షమించే తల్లి. ఈసారి అలా చేయను, మంచి పిల్లనిచ్చి పెళ్లి చేయమ్మా. అలాగేనా? అమ్మా సూపర్ ఫిగర్ తల్లి. ఇంకా పెళ్లి కాలేదు తల్లి. 100 ఎకరాల మాగానే ఉంది, 50 ఎకరాల కొబ్బరి తోట ఉంది, కానీ పెళ్ళం లేదు. పెళ్లిళ్ళ సీజన్ అయిపోతుంది, మంచి పిల్లని చూపెట్టి పుణ్యం కట్టుకో తల్లి. నాకు కూడా పెళ్లి కాలేదు తల్లి. నేను నీకు పురాతన భక్తురాలిని కదా, 7 అంతస్తుల మేడనిచ్చావు, 7 వరాలు నగలిచ్చావు, కానీ మొగుడు లేడా. తొలి ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా పట్టు చీరా? మలి ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా సిలుకులాల్చి? ఉంది. 7 అంతస్తుల మేడా, నేను నీకు నచ్చేనా 100 ఎకరాల ఆసామి? నువ్వు తప్ప ఎవ్వరూ నచ్చు. వచ్చే మంగళవారం నా ఇంటికి ఒకసారి రండి, నన్ను చూసుకోవడానికి. తొలి ప్రేమలు అంత తడిచిపోయావా? తడిసి ముద్దైపోయాను. ఎంత? 30. ఇదెంత? 70. అంతే కదా. ఇప్పుడు నువ్వు తొలి ప్రభలో పడ్డావే, నా దగ్గరికి వెళ్ళి ఇది 30, ఇది 70 అని చెప్తే దాన్ని చేసుకో. అలాగే. ఏ తొలి ప్రేమ ఆకు చేసుకోరా. 30-70. ఏ తొలి ప్రేమ, ఇదెంత చెప్పు. ఇదేంటి ఇది? ఇదెంత? ఇదంతా ఎందుకండి? ఎందుకంటే ఇదంతా నువ్వు చెప్తేనే మన పెళ్లి, అందుకు చెప్పు. అది అది 30, అది 70. ఒరే గుంటనక, వస్తున్నాను ఉంటారే. అచి సాచినోడా, నాకు వచ్చిన సంబంధాన్ని చెరగొడతావా? నన్నే కొడతావా? అమ్మా నన్నే కొడతావా? అమ్మా చూడు, నువ్వు చేసింది తప్పు, నేను చేసింది తప్పు. మా చిన్నమ్మ గారిని అడుగుతాను. ఈ విషయమా చిన్న చెప్తానే? అచిబాంగళాదయోమంగళం శ్రీమంగళ గౌరీ దేవతాయై నమః. అమ్మా తమ 2వ కోడను కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టండి. ఏంటమ్మా ఇంకా అలాగే ఉన్నావు? నువ్వు ఈ పూజకి ఏర్పాటు చేయమంటేనేగా మీ మామగారికి ఇష్టం లేకపోయినా ఒప్పించాను. అందరు వచ్చేసారు, చీర మార్చుకుంటా. నాకున్న చీరల్లో ఇదే మంచిది. నా దగ్గర పట్టు చీరను తీసుకో. మీరు కట్టి విడిచిందా? లేదమ్మా, కొత్త పట్టు చీర ఉంది. వద్దులేండి. పోనీ, నగలైన పెట్టుకోమా. మీరు పెట్టుకోగా మిగిలినవా? కాదమ్మా, నా దగ్గర 7 వారాల నగలున్నాయి. దేవుళ్ళకు కావాల్సింది చీరలు నగలు కాదు, భక్తి. వస్తున్నాను, పదండి. అమ్మా 2వ కార్డును త్వరగా తీసుకురండి. ఈ హోరలోనే వ్రతం పూర్తి చేస్తే చాలా మంచిది. రఘు ఇట్రా.
ఏంటమ్మా? వెళ్ళి సులోచన త్వరగా తీసురా. అలాగే. ఏముంది? రానుందమ్మా. ఎందుకని? ఎందుకా? ఎందుకని ఇంతమందిని అడుగుతున్నారా? ఈ వ్రతం పెట్టింది ఎందుకు? నా పెద్ద కోడలు కోటీశ్వరరాలు, అందుకే 25,000 రూపాయల పట్టుచీర కట్టుకుని 10,00,000 రూపాయల బంగారం ఒంటి మీద వేసుకుందని గొప్పగా చూపించి నా రెండో కోడలు ఏమీ లేదన్న నవ్వడుతున్నాను కదా. సులోచన మాట్లాడక. అమ్మా, నీ కొత్త పట్టుచీర నగలు తనకి ఇవ్వమ్మా. ఇస్తానన్నానరా, తనే వద్దంది. అయ్యో అయ్యో అయ్యో, ఎంత అబద్ధం! ఇస్తానన్నారా? మీరు ఇస్తానన్నారా? చూసారా చూసారా ఎంత అబద్ధం ఆడుతున్నారు! నీ మొహానికి ఈ నేత చీర కొట్టుతాడు చాలే అన్నాడు. నాకు సులోచన, మీరు అలా అన్నారని ఈ ఇంటి మూలంగా చచ్చిపోయిన మా నాన్న మీద ఒట్టేసి చెప్తున్నారు. మీరు మీ ఆయన మీద ఒట్టేసి చెప్పండి. నేను మా ఆయన మీద ఒట్టేసి చెప్తున్నాను. ముత్తైదువులను పిలిపించింది పసుపు కుంకుమలు గాజులు ఇచ్చి పంపటానికి గాని, ఈ ఇంటి నాలుగు గోడల మధ్య జరిగిన దానికి సాక్ష్యాలు రుజువులు ఇప్పించి పంపటానికి కాదు. నాగసులోచన, ఈ ఇంటికి రెండు సింహద్వారాలున్నాయి. దేవుడిని ప్రేమించే వాళ్లకు ఒక గుమ్మం, దేవుడిని ద్వేషించే వాళ్లకు రెండో గుమ్మం. నీ ఇష్టం వచ్చిన గుమ్మం వైపు నువ్వు వెళ్ళవచ్చు. నీ పాసి మొహానికి పాలు కూడానా? సగం నేను తాగి సగం పిల్లికి పెట్ట. ఇందులో కలిపోయావా? తేడా విరగడేది. అసలు నిన్ను అనుకుని ప్రయత్నం లేదే, నిన్ను నాకు కట్టబెట్టిన మా చిన్నయ్య గారిని అనాలి. నేను కూడా మా చిన్నమ్మ గారు బలవంతం చేస్తేనే నిన్న చేసుకున్నాను రా సచ్చినోడా. అయ్యో ఎంత పోసుగొట్టావయ్యా, 1 ఎకరాలు ఎగసాయి అన్నావు. నువ్వు సర్ది కూడా అన్నప్పుడే నేను తెలుసుకోవాల్సింది. నీ కాడగాల నువ్వు తక్కువ చేసావే, నువ్వు తక్కువ చేసావా? 30-70 అన్నప్పుడే నేను అర్థం చేసుకోవాల్సిందే. పట్టు చీర కట్టి మీ అమ్మాయి గారు నగలని దిగేసి సిగ్గుపడుతూ వచ్చి ఇలా కూర్చున్నావే, అసలు నీ దగ్గర ఏం వస్తుందని నేను చూసి. అమ్మో అన్నవరం తగ్గు తగ్గు అన్నవరం తగ్గు తగ్గు. ఏమండి అటు చూడండి. పిచ్చిపోతి లేకుండా నుంచి నువ్వు తిను మామయ్యా. ఏ ఇంటికి నా కోసం వచ్చావు? నిన్ను నేను గౌరవించుకోవాలి కదా. అది మా నాన్న కూర్చుని ఉయ్యాల బల్ల. ఆహా, రేపు ఆయన చచ్చిపోతే ఎవరు కూర్చుంటారు? ఆయన బూడిద పోసి పెడతారా? సులోచన రఘు లేడు, ఎందుకు అలా అరుస్తారు? ఉయ్యాల బల్ల మించి లేచావంటే నన్ను చప్పుకు తిన్నట్టే. అన్వర్, నువ్వు కూర్చో మావయ్యా. సులోచన, బుద్ధి లేకుండా ప్రవర్తించకు. వేప చెట్టుకు పాలు పోసి పెంచినా అది చేదుగానే ఉంటుంది, కానీ తీయగా మారదని ఆయన ఎన్నిసార్లు చెప్పినా ఆయన మాట వినకుండా నీ అడుగులకు మడుగులెత్తాను. ఆయన ఎవరనుకుంటున్నావు? ఈ ఇంటికి పెద్ద. దేనిలో పెద్దండి? హత్యలు చేయడంలోనా? పక్కవాడ పొలాలు ఆక్రమించుకోవడంలోనా? వీధిలోకి వెళ్లి పసిబిడ్డని అడిగినా చెప్తాడు ఆయన ఎంతటి నీచుడో హత్యకుడోనని.
నువ్వెన్నైనా చెప్పు, నా భార్య మీద చేయి చేసుకోవడం నేను సహించలేను. రఘు, అన్నయ్య నీ భార్య మీద చేయి చేసుకోవడం తప్పే, కానీ దానికోసం వాటాలు పంచమని చెప్పడం న్యాయం కాదురా. నాన్న అన్నయ్యని కూడా తన వాట తీసుకుని వెళ్ళిపోమంటున్నారు. కావాలంటే నేను నీ భార్య కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తున్నా. నేను 100 సార్లు మీ కాళ్ళు పట్టుకుంటాను. మా బతికేదో మమ్మల్ని బతకనివ్వండి. ఏంటి నించున్నారు, రండి అక్కడ ఎదురు చూస్తున్నారు. చేసినంత చేసి కాళ్ళు పట్టుకుంటున్నట మహాత్మ. నీ కన్నీళ్లకు రాళ్ళు కరుగుతాయి గాని కన్నవాళ్ళు కరగరు సీత. సీత, వాళ్ళు చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం. వాళ్ళు పెరుగుతుంటే ఆ సంతోషం తరిగిపోతూ ఉంటుంది. వాళ్ళు మన భుజం దాటి పెరిగాక ఇక గడప దాటి ఎప్పుడు వెళ్ళిపోతారా అని ఎదురు చూడటమే మన పని. బాధపడ ఇదేంటి లారి గారు, ఆస్తి మాత్రం 3 వాటాలుగా రాశారేంటి? అమ్మ నగలో నాకు వాటా ఉందిగా, ఆ నగల గురించి కూడా దీంట్లో రాయండి. అది మీ తాత పిత్రార్జితం కాదు, నా స్వార్జితము కాదు, నా భార్య స్త్రీధనం. అందులో వాటా ఎవరికి రాదు లేదు. ఓహో, అమ్మ గదిలోకి వచ్చేదిస్తే నా మీద ప్రేమ అనుకున్నాను. నగలివ్వాలని ఏడుపా, ఈ ఏడు పేదో నన్ను కనక ముందు ఏడవాలి. మీరేం పెద్ద మనిషండి, పెళ్ళైన కొడుకుని కొడతారా? ఆస్తి ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పండి. కూలి చేసుకుని బతుకుతాం, లేదా ఆలయం ముందు అడుక్కు తిని బతుకుతాం. ఇప్పుడు ఆయన మీ కొడుకు కాదు, నా మొగుడు. నా మొగుణ్ణి కొట్టే హక్కు మీకు లేదు. రఘు, నీకు కావాల్సింది ఈ నగలేగా, తీసుకొచ్చాను, తీసుకోరా. వద్దమ్మా, వద్దు. కాదన్నయ్య. వద్దమ్మా, నా మాట విను. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను అన్నయ్య అని పిలిచావు. నా ఇల్లు నీకు పుట్టిల్లమ్మా. ఆడపడుచు బతుకుండగా పుట్టిన నగలు పంచడం శుభం కాదమ్మా, శుభం కాదు. రే రఘు, ఆ నగలి బదులుగా నా పొలం, నా ఇంట్లో బంగారంతో నీకు ఇచ్చేస్తాను, తీసుకెళ్ళిపోరా. అలాగే లాయర్ గారు, అవి కూడా రాయండి. నాకు ఆస్తక్కర్లేదు, నేను మీతోనే ఉంటాను. మరదల్ని కొట్టే సంస్కారం ఉన్న కొడుకుని ఇంట్లో ఉంచుకునే సంస్కారం నాకు లేదు. వెళ్ళిపో. రావుడు, నాకేదో భయంగా ఉందిరా, ఆ దేవుడు శాపం తగిలింది, లేకపోతే నీ కుటుంబం ఇలా ముక్కలైపోవటం ఏంటి? నా మాట విను, వెళ్ళు. ఆ శివలింగాన్ని తిరిగి తీసుకొచ్చి యథాస్థానంలో ప్రతిష్ఠించరా. ఇదేమిట్రా రావుడు, శివలింగాన్ని తీసుకొస్తానని బయలుదేరి ఆలయం దగ్గర తీసుకొచ్చావేంటి? ఎలారా ఈ ఆలయాన్ని పడగొట్టాలి? ఎప్పుడు రా సంబశివరా పొలం, నా సొంతం అవుతుంది. వెంకన్న, నా పట్టుదల కోసం నేను ధరించిన ఈ నల్ల చొక్కా ఎప్పుడు రా మార్చేది?
ప్రతీకారం కోసం ప్రమాణం చేసి వేసుకున్న నా తండ్రి మొలతాడు ఎప్పుడురా నా మెడ నుంచి ఊడిపడుతుంది. చెప్పా చెప్పరా, ఆలయాన్ని పడగొట్టి ఉపాయం చెప్పా చెప్పు. ఇంత జరిగినా కూడా నీ అహంకారం తగ్గలేదురా. నారు పొయ్యకుండా నీరు పెట్టకుండా ఈ ప్రపంచంలో పెరిగేది ఒక్కటే అహంకారం. అది నా సొంతం. కోడళ్ళు వెళ్ళిపోయారు. వచ్చే రాఖీ పండుగ నాటికి ఇది కట్టడానికి నేను కూడా ఉండకుండా వెళ్ళిపోతానేమో. చూచా, అవే మాటలమ్మా, నువ్వు నిండు నూరేళ్లు బతకాలమ్మా. 15 రోజులు కూడా పిల్లలు లేకుండా బతకలేకపోతున్నదని 100 ఏళ్ళు ఎలా బ్రతకాలి అన్నయ్య. వీటి కోసమేగా మా పిల్లలు ఇద్దరిని ఇంటి నుంచి వెళ్ళగొట్టారు. నేను చనిపోయాక మా ఇద్దరు కోడలికి సమానంగా పంచిపెట్టమని చెప్పు. ఇప్పుడు ఎందుకమ్మా అదంతా? అసలే నీ ఆరోగ్యం బాగలేదు. నన్ను ఎప్పుడు నిండు ముత్తైదిగా చూడాలనేది ఆయన కోరిక. పోయే ముందు ఒక్కసారి నిండుగా అలంకరించుకోవాలని ఉందన్నయ్య. ఈ అన్నయ్య లేకపోతే నా ఈ కోరిక తీరేది కాదు. నీ చేతులతో అలంకరించన్నయ్య. మధ్యాహ్నం పట్టట్లేదు, సరిగ్గా పెట్టండి. పేరంటానికా? భర్త ముందు అలంకరించుకుని కూర్చోవడం కంటే ఆడదానికి వేరే పేరంటే ఉంటుంది చెప్పండి. ఏమండి మీరు ఉత్తమ జాతి స్త్రీ రెండో కోరిక కోరదు అన్నారు, అందుకే మిమ్మల్ని అడగలేకపోయాను. కానీ చనిపోయే ముందు నీ ఆఖరి కోరిక ఏమిటి అని అడుగుతారు. నా ఆఖరి కోరిక ఆ శివలింగాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు ప్రతిష్ఠించండి. సీత, పళ్ళు గట్టిగా ఉంటాయని నాలుక మెత్తగా ఉంటుందని మనం పళ్ళకే ఎక్కువ విలువనిస్తాం. వయసు పైన పడుతుంటే ఒక్కొక్క పన్ను రాలిపోతుంది, వయసు పెరుగుతున్న కొద్దీ ఒక్కొక్క బిడ్డ దూరం అయిపోతాడు. కానీ నాలుక మాత్రం భర్తకు భార్య లాంటిది, భార్యకు భర్త లాంటిది. బ్రతికినంతకాలం తోడుగా ఉంటుంది. బిడ్డలు దూరం అయిపోయారని ఏదోదో మాట్లాడుతున్నావు సీత. నా మీద కోపం వచ్చిందా? Ha ha ha.
అక్కడ రామన్న చౌదరి చచ్చిన పేళానికి దీపం వెలిగించాడు, ఇక్కడ ఈయన అమ్మూరికి ఆరతి వెలిగించాడు. నేను ఆ రోజే చెప్తేనే అది చాలా మహిమగల శివలింగము, దాని జోలికి పోతే సర్వనాశనమైపోతాడని. పిల్లలేమైనారు, ఇల్లు వదిలిపోయినారు, పెండ్లాము లోకం ఏడ్చిపోయి, ఇక రామన్న చౌదరితో పాటు ఆయన వంశం కూడా గబ్బు లేచిపోతాడు. ఒకవేళ భయపడి ఆ శివలింగం మళ్ళీ యథాస్థానంలో పెడతాడేమో. పెట్టడు, పెట్టాలని ప్రయత్నిస్తే ఎట్లా ఆపాలనో మనం చూసుకుందాం. ఆలయాన్ని పడగొట్టించి ఆలయమే లేదు కాబట్టి ఇక పొలం ఎందుకని ప్రశ్నించి అప్పుడు నా స్వాధీనం చేసుకుంటాను. అమ్మవారి ఆలయాన్ని నువ్వు తాకడు. ఆలయం కూడా పడగొట్టక్కర్లేదండి. నీ వంశం నిర్వంశమైపోతుంది. ఆ శివలింగాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు ప్రతిష్ఠించండి. నీకు మనవడు పుట్టాడరా? నా వంశం నిర్వంశమైపోతుందని జటాధారి శపించిన ఇదరించి నా ఇంట పుట్టిన మొదటి వంశాంకురం. నవ్వుతున్నాడు ఆ రామన్న, నవ్వుతున్నాడు, మళ్ళీ నవ్వుతున్నాడు. వాడు నవ్వుతున్నాడు, వారసుని పుట్టాడని హాయిగా నవ్వుతున్నాడు. వాడి ముఖంలో ఆనందం కనిపిస్తే నీ జీవితంలో నిప్పులు పోసుకున్నట్టే తెలుసా? నా అనుమానం, మూడో వాట కింద తను ఉంచుకున్న ఆస్తి, అంతస్తు, నగలు అన్ని 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 ఆపిటికి రాసిస్తాడు తెలుసా? మొన్న డాక్టర్ పరీక్షించి ఏం చెప్పింది నీకు? పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువగా ఉంది అని చెప్పలేదు? చెప్పు. కింద తను ఉంచుకున్న ఆస్తి, అంతస్తు, నగలు అన్ని 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 ఆపిటికి రాసిస్తాడు తెలుసా? మొన్న డాక్టర్ పరీక్షించి ఏం చెప్పింది నీకు? పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువగా ఉంది అని చెప్పలేదు? చెప్పు. గొడ్రాలు అన్న పాయింట్తో నిన్ను పంపేసి మళ్ళీ కొడుక్కి పెళ్లి జరిపిస్తాడు. దిక్కుతోచని నువ్వు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతావు. ఇదంతా జరగకుండా ఉండాలంటే నీ తోడికోడలు కన్న బిడ్డని కన్నట్టే చంపేయాలి. ఈ భయాలేమీ పెట్టుకోవద్దు. మీ నాన్న గుండెల్లో కత్తి కసా కసా దింపిన కసాయి వాడి మీద పగ తీర్చుకుంటున్నాననుకో, అంతే. బిడ్డ చచ్చిపోతే దిగులుతో రుక్మిణి చచ్చిపోతుంది. ఆమె పోతే ఈ ఇంటికి, ఆ ఇంటికి, అసలింటికి, అన్నిట్లో నీదే పెత్తనం. చిన్న సాయం చేయాలి, చేస్తావా? ఏంటమ్మా? బిడ్డకి పాలనలో విషం కలపాలి. అయ్యో, నేను నడతాను కాదమ్మా. Thank you.
ఇంటికి చివరిగా ఏం పట్టించారు? పాలు తాగించాం. పాలలో విషయం కలిసింది. సిస్టర్ కాల్ డాక్టర్ రెడ్డి. చివరిగా పాలు ఎవరు పట్టించారు? పాలలో ఏం కలిపా? నాకేం తెలియదు బాబు. నిజం చెప్పు. చెప్పదు బాబు. మీ మరదలే డబ్బిచ్చి బాబుకు పాలలో విషయం కలపమని చెప్పింది. కోపాన్ని నీ కుటుంబం మీద చూపిస్తున్నావు. కింద జన్మలో చేసిన పాపం నీ తండ్రి అలా అయిపోయాడు, కానీ ఈ జన్మలో చేసిన పుణ్యానికి కాదురా. దేవుణ్ణి చూపించు, దేవుణ్ణి చూపించు అన్నావు. నీ కనుపాపంతో ఉన్న సూర్యుడినే కన్నెత్తి చూడలేని వాడివి, అసలు దేవుణ్ణి ఎక్కడ చూడగలవరా? రామన్న, శాపాన్ని ఎదిరించి పుట్టాడిని గర్వపడిన నీ మనవడు ఇప్పుడు చావు బతుకుల్లో ఉన్నాడు రా. గాయపడిన నీ రెండో కొడుకు ఇక్కడ చచ్చిపోతే నీ పెద్ద కొడుకుని ఉరిదీస్తారా? కొడుకుల్ని, కోడల్ని, మనవణ్ణి, భార్యని అందరినీ పోగొట్టుకుని నువ్వు ఒక్కడమే బతికి సాధించేదేమిట్రా? శివలింగాన్ని ప్రతిష్ఠించమను అన్నయ్య అని నన్ను బతిమాలి, నిన్ను ప్రాధాయపడి తన ఆఖరి కోరిక తీరకుండానే చచ్చిపోయింది నా నా చెల్లెలు. బ్రతికుండగా నీ భార్య కోరిక తీర్చలేదు, కనీసం ఆవిడ ఆత్మశాంతికైనా
ఆ శివలింగాన్ని తిరిగి తీసుకొచ్చి మళ్ళీ ప్రతిష్ఠించరా, ప్రతిష్ఠించు. ఆ శివలింగాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు ప్రతిష్ఠించండి. నీ బిడ్డని కాపాడుకోవడానికి కొద్ది గంటలే టైం ఉంది. శివరాత్రి ఘడియలు ముగిసిపోతే నీకు పశ్చాత్తాపం మిగిలిపోతుంది తప్ప వంశం మిగలదురా. వెళ్ళు, త్వరగా వెళ్ళరా. నేను ఇష్టపడిన సీతను నాదానిగా చేసుకోలేకపోయాను. నిన్ను నీ వల్ల 14 ఏళ్ళు శిక్ష అనుభవించాను రా. ఒంటరితనం నాకు అంటగట్టిన నిన్ను నీ కుటుంబంతో కలిసి ఉండనివ్వను రా. నిన్ను చంపి నా పగ తీర్చుకుంటాను రా. రాయలసీమ రామన్న చౌదరి, ఇప్పుడు చూస్తా నిన్ను ఏ దేవుడు కాపాడతాడో. Thank you.
చూశావరా భగవంతుడిలా నీ కొడుకు కోడలు మనవడు అందరూ గండ నుంచి బయటపడ్డారు. ఇక మురళికి శిక్ష పడదు, నీ కుటుంబం అంతా చల్లగా ఉంటుంది. సీత మాత్రం ఇప్పుడు శాంతిస్తుందిరా. గాలి భూమి నీరు తల్లిదండ్రులు స్నేహితులు మాత్రమే దేవుళ్ళని ఇన్నాళ్ళు అపార్థం చేసుకున్న రామన్న చౌదరి, వీటన్నిటినీ సృష్టించిన పరమేశ్వరుడే అసలైన దేవుడని అర్థం చేసుకుని శివ సాన్నిధ్యంలో ఉన్న తన భార్యను కలుసుకోవడానికి కైలాసానికి వెళ్ళిపోయాడు. జీవితం చరితార్థం చేసుకున్నాడు.